లైవ్ అయిపోయిన తర్వాత ఈ లైవ్ ఆఫ్ చేసేవాళ్ళు మెంటా అనుకుంటే కనుక ఇక్కడ చెప్తున్నాను. లైవ్లో ఒక నెంబర్ పెట్టాను, ఈ నెంబర్కి మీరు కాల్ చేసి నాతో మాట్లాడచ్చు. ఈ కోరిక నాకు ఎప్పటి నుంచి ఉందంటే సుమా గారి ప్రోగ్రామ్ చూశాను, పట్టుకుంటే పట్టుచీరా, సారీ, ఓ మై గాడ్, సుమా గారి ప్రోగ్రామ్ చూసినప్పటి నుంచి లైవ్కి రావా, లైవ్ స్టార్ట్ చేసుకోవచ్చు. విజయ్ అన్న హాయ్, విజయ్, శ్రావణి హాయ్, ఫరూక్ హాయ్, బాలు హాయ్, మిగతా వాళ్ళని రాని హలో చెప్పండి, ఎవరు? వెల్కమ్ టు దీపక్ క్రియేషన్. ఏ నరేష్ తమ్ముడు, నువ్వా? ఫస్ట్ కాల్ నువ్వే చూసా, నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందని అన్న. బాగున్నాను అన్న, ఒక నిమిషం, సారీ, సాయిరామ్. ఏం లేదు, వెయిట్ చేసి దగ్గొస్తుంది చెప్పు. ఫరూక్ హాయ్, శ్రావణి హాయ్, బాలు. లైవ్లో మనకు రోజు నరేష్ తమ్ముడు ఉన్నాడు కదా, తను కాల్ చేశాడు. నేత్ర హాయ్, అక్కడ దూరం నుంచి కామెంట్స్ కనిపించట్లేదు, సెల్లో నేను చూస్తాను. నరేష్ తమ్ముడు చెప్పుడు అన్న, ఎలా ఉంది నీకు సర్ప్రైజ్? లైవ్లో ఒక సర్ప్రైజ్ అన్నాను కదా, ఇదే. నరేష్ వాయిస్ మీ అందరికీ వినిపిస్తుందా? నరేష్ నెంబర్ని అడగాలనుకుంటే అడగండి అందరూ. నాకు అక్కడ దూరం నుంచి కామెంట్స్ కనిపించట్లేదు, సెల్ ఓపెన్ చేస్తాను నేను. పోన్లే, మొత్తానికి యాంకర్ అవ్వాలనుకున్న నా కోరిక ఈ రకంగా తీరింది. మన ఫ్రెండ్స్ అందరు ఏం చేస్తున్నారు? వెంకీ, ప్రకాష్, ఢిల్లీలో ఉన్నాడు. ప్రకాష్, రాకేష్ తమ్ముడు ఊర్లో ఉన్నాడు. అవునా? సో లైవ్లో ఎవరెవరు ఉన్నారు నేను పేర్లు చెప్తాను ఇప్పుడు నీకు, వాళ్ళందరికీ కూడా హాయ్ చెప్పు నువ్వు. ఇంకా వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్దు కానీ. సో నీ హాబీస్ ఏంటి, నువ్వు ఏమైనా చెప్పాలనుకుంటే వీళ్ళకి నువ్వు కూడా చెప్పు. విజయ్, శ్రావణి, ఫరూక్, బాలు, ఇంకొక శ్రావణి సిస్టర్ రోజు వస్తుంది కదా, నాగశ్రీ కూడా ఉంది, అల్లరి పిల్ల, నేత్ర, సుష్మా కూడా వచ్చి నాగశ్రీ నీకు హాయ్ అంట నరేష్ చెప్తున్నాడు. అన్నట్టు తన వాయిస్ వినిపిస్తుందా మీకు చెప్పండి, నరేష్ది. సాజీ హాయ్, సాజీ, సరు హాయ్, సరు, సాజీ హాయ్, సరు హాయ్, నాగశ్రీ ఏమి ఉండు, ఫణీంద్ర హాయ్, ఫణీంద్ర, సరిత, నరేష్, ఎవరు దిప్పు, రోజు లైవ్లోకి వస్తూ ఉంటాడు నరేష్ తమ్ముడు, నరేష్ గుంటి అని ఉంటాడు అనమాట తను. హాయ్ రా నరి అంటుంది నాగశ్రీ నిన్ను. వినిపిస్తుందా? థ్యాంక్ యూ ఫరూక్. సో చెప్పు నరేష్, ఎలాగో కాల్ చేసావు కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. నువ్వు ఇప్పుడు సెల్ వాళ్ళ కామెంట్స్ నువ్వు చూడట్లే కదా, చూసే ఛాన్స్ నీకు లేదు కదా వేరే సెల్ నుంచి. సో వాళ్ళు ఆన్సర్ చెప్పేసినా పర్వాలేదు. ఒక కిలో ఇనుము, కిలో దూది ఉన్నాయి, రెండిట్లో ఏది ఎక్కువ బరువు ఉంటుంది, అది నీ క్వశ్చన్ చెప్పు. కిలో ఇనుము, కిలో దూది, దూది ఎట్లా బరువు తక్కువ తేలిగా ఉంటుంది కాబట్టి నీ ఆన్సర్ ఇనుమే బరువు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇనుమే. సో మన నరేష్ తమ్ముడు ఇనుమే ఎక్కువ బరువు ఉంటుంది అంటున్నాడు, మీ ఆన్సర్ ఏంటో మీరు కూడా చెప్పండి, నేను చదువుతా ఇక్కడ. సో మరి నువ్వు అలా లాజికల్గా అడిగావంటే అక్క, ఇనుము కాదేమో దూదేమో అంటున్నాడు. సో ఇక్కడ శ్రావణి ఉంది, ఇంకో శ్రావణి దూదని చెప్తుంది, బాలు దూదని చెప్తున్నాడు, నాగశ్రీ కూడా దూదని చెప్తుంది. సో ఇంకా ఎవరైనా ట్రై చేస్తారా, లేకపోతే నరేష్ చెప్పిన ఆన్సర్ కరెక్ట్ అని ఫిక్స్ అయిపోదామా? ఇంతమంది చూస్తున్నారు, లైక్లు తక్కువ ఇచ్చారు, లైవ్ నచ్చలేదా? మీరు లైక్ చేస్తే నోటిఫికేషన్ వేరే వాళ్ళకి వెళ్తుంది, నేను చాలాసార్లు అబ్జర్వ్ చేస్తాను, అందుకని లైక్ అడుగుతున్నా. నేను కాల్ చేస్తాను, నెంబర్ చెప్పే, ఒకసారి టైటిల్లో ఉందే, టైటిల్లో నెంబర్ రాశాను చూడు, నరేష్ అయిపోగానే చేద్దు కానీ. రమ్య రామ్స్ హాయ్ రమ్య, మీరు ఇదే ఫస్ట్ టైం అనుకుంటే నా ఛానల్కి రావడం, థ్యాంక్ యూ సో మచ్. కాటన్ డ్రైయే నా అక్క సుష్మా, నరేష్ సుష్మానికి ఐడియా ఉందా, మన సుష్మా సిస్టరు కాటన్ డ్రైదా అని అడుగుతుంది. అవును, మామూలు కాటనే. హాయ్ చెప్తున్నాడు సుష్మా, నేను లైక్ చేశా, థ్యాంక్ యూ ఫరూక్. సో ఆన్సర్ చెప్పైనా, లేకపోతే నెక్స్ట్ కాలర్కి ఛాన్స్ ఇద్దామా?
ఏంటికి ట్విస్ట్ నంబర్ ఇచ్చారు. స్వీటీ హాయ్ స్వీటీ, నంబర్ ఎందుకు ఇచ్చానంటే ఇది ఓన్లీ వినండి, ఈ లైవ్ వరకు మాత్రమే పనిచేస్తుంది, నెక్స్ట్ ఉగాది కానీ ఏమైనా ఫెస్టివల్స్ కానీ వచ్చినప్పుడు అలాంటప్పుడు మళ్ళీ లైవ్ పెట్టినప్పుడు మళ్ళీ సెల్ ఆన్ చేస్తాను. చిన్న సెల్ చూసారా? సో ఇలాంటప్పుడు మాత్రమే లైవ్ పెట్టినప్పుడు మాత్రమే ఈ నెంబర్ పనిచేస్తుంది. ఈ కోరిక నాకు ఎప్పటి నుంచి ఉందంటే సుమా గారు పట్టుకుంటే పట్టుచేరు ప్రోగ్రామ్ చూసినప్పటి నుంచి నేను కూడా ఇలా యాంకర్లాగా ఇలా మాట్లాడాలి కాల్ అని నాకు ఆలోచన అప్పటి నుంచి ఉండేది. అది ఆచరణలో నేను ఇప్పటికి పెట్టాను అన్నమాట. సో ట్విస్ట్ ఏంటని అడిగి, హాయ్ నరేష్ అంటాను సుష్మా. నరేష్ అక్క దూది, ఓ సూపర్ సూపర్ సూపర్. ఆ నేత్రాకి ఇప్పుడు బల్బు వెలిగింది. ఆన్సర్ వచ్చేసింది. నరేష్ నువ్వు మళ్ళీ ట్రై చేస్తావా, నీకు ఛాన్స్ ఇవ్వమంటావా? ఆల్రెడీ నేత్ర ఆన్సర్ చెప్పేసింది ఇక్కడ. ఆన్సర్ చెప్పేనా? వెయిట్. కంపెనీ కాల్స్. మీకు ఏమన్నా బఫరింగ్ వస్తుందా? ఆన్సర్ చెప్పేస్తున్నాను. ఆన్సర్ ఏంటంటే కిలో దూది, కిలో ఇనుము, రెండు కిలో కిలోనే కాబట్టి రెండు సేమ్ బరువు అనమాట. ఏది ఎక్కువ ఉండదు, ఏది తక్కువ ఉండదు, అది ఆన్సర్. సో మనకు ఆన్సర్ వచ్చేసి నేత్ర చెప్పింది. ఓ గుడ్ అలా అయితే అంటాం స్వీటీ. ఈక్వల్ ఏమో అక్క సుష్మా కూడా చెప్పింది, అదే బెస్ట్ ఐడియా అంటాం స్వీటీ. నిన్ను చంపేస్తా మహేష్, నిన్ను చంపేస్తా. యాక్చువల్లీ ఫ్రెండ్స్, మహేష్ కూడా ఈరోజు ఈ లైవ్లో నాతో ఉండాలి, నా పక్కన. నెక్స్ట్ టైం లైవ్లో మహేష్ కూడా నా పక్కన ఉంటాడు. ట్రై చేయి మహేష్ రావడానికి. అండ్ నాకు ఈ ఆలోచన ఉంది కానీ నేను ఆచరణలో పెట్టడానికి ఇద్దరు వ్యక్తులు కారణం, ఒకళ్ళు వెంకీ మంకి, ఇంకొకళ్ళు మహేష్ అనమాట. నేను ఎంతైనా అమ్మాయిని కదా నెంబర్ ఇచ్చేలా మాట్లాడితే భయం వేస్తుంది కొంచెం. సరే వీళ్ళిద్దరూ మోటివేషన్ చేసి నన్ను చెయ్యి పర్లేదు అని చెప్పారు. శ్రావణి సేమ్ అంటుంది. మన ఇంటి ట్రిక్స్, హాయ్ హాయ్ అశ్విని. టుడే ఫుడ్ సేమ్. నాకు క్వశ్చన్ తెలియదు. క్వశ్చన్ తెలీదా, లేట్గా వచ్చావా? కిలో దూది, కిలో ఇనుము, ఏది ఎక్కువ బరువు ఉంటుంది అని క్వశ్చన్. ఐడియా నాదే కదా దొంగ, నాకు ఎప్పటి నుంచో ఉంది కానీ నేను చేయడానికి ఏంటంటే భయం చూపించాను. నేను వెంకీకి కూడా ఇదే చెప్పాను, వెంకీ మంకీకి. కావాలంటే తనకు పెట్టిన మెసేజ్ కూడా స్క్రీన్ షాట్ నా దగ్గర ఉంది. ఇవాళ మహేష్ కూడా లైవ్కి వస్తాడని నేను వెంకీకి చెప్పాను. సో నెక్స్ట్ ఎవరు కాల్ చేస్తారు చేయండి. నరేష్ కాల్ కట్ అయింది. ఒక్క నిమిషం స్పీకర్ ఆన్ చేస్తున్నా. చెప్పండి, వెల్కమ్ టు దీపక్ క్రియేషన్స్. ఎవరు? హాయ్ శ్రావణి. ఆర్జే శ్రావణి ఇక్కడ మన కామెంట్లో శ్రావణి మక్కినాను ఉంది కదా, తను అన్నమాట. శ్రావ్, ఈ రకంగానే మాట్లాడేవు దొంగ నువ్వు, ఏమైపోయావు అసలు? నాగశ్రీ చేద్దు కానీ, శ్రావణి అయ్యాక నువ్వు చేద్దు కానీ, కామెంట్ చదివాను ఇప్పుడే. ఓకేరా, స్మాల్ బిజీ. అవునా, బిజీయా మహేష్? బాగుంది అక్క, మాట్లాడడం అప్పుడప్పుడు చేస్తుండు. ఓకే చేస్తాను. ప్రసాద్ చింత హాయ్ అండి. హాయ్ శ్రావణి గారు. ఫరూక్ నీకు హాయ్ శ్రావణి అని చెప్తున్నాడు. శ్రావణి చెప్పు, మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఏమైనా చెప్తావా? ఓహో, నరేష్ కాలేజ్లో ఏ ఫరూక్ అంటే మన ఈడు లడ్డు బాబు కాదు, బక్కోడు కాదు, సుజీకి ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు ఫరూక్ అని, తను ఆ ఫరూక్. నీ మాటలు వాళ్ళకి వినిపిస్తున్నాయి, నువ్వు మాట్లాడు, స్పీకర్ దగ్గర పెట్టా. క్లియర్గా వినిపిస్తుందా వాయిస్ శ్రావణి? ఓకే, లౌడ్గా మాట్లాడితే వినిపిస్తుందంట ఫ్రెండ్స్. మీరు కూడా కాల్ చేసిన వాళ్ళు అంటే కొంచెం గట్టిగా మాట్లాడండి. అండ్ నరేష్ అక్క కాలేజ్లో ఉన్నాను అందుకే కట్ చేస్తాను అని చెప్తున్నాడు. ఓకేనన్న, కాలేజ్లో ఎంత బిజీగా ఉన్నా సరే నా మీద అభిమానంగా ఫోన్ చేస్తా, పైగా ఫస్ట్ ఫోన్ నువ్వే. థ్యాంక్ యూ సో మచ్. కాల్ వెయిటింగ్. అవును బాలు, కాల్ వెయిటింగ్ అంటే శ్రావణి లైన్లో ఉంది, ఒకళ్ళకి ఒకళ్ళు చెయ్యండి కదా. నరేష్ సూపర్ అంటుంది సుష్మా. అయ్యో రామ, నేను కట్ చేయలేదు, అదే కట్ అయినట్టుంది. కాల్ వెయిటింగ్ వస్తుంది. శ్రావణి లైన్లో ఉన్నావా?
అయితే కాల్ వెయిటింగ్ ఎవరో వస్తుంది. ఇది శ్రావణి కట్ అయ్యాక మీరు మాట్లాడదురు కానీ, మీరు కూడా చేద్దరు కానీ. ఓకే నేను చెప్తా. హాయ్ హలో నమస్తే, ఇది శ్రావణి మాకేనా అండ్ అప్కమింగ్ ఆర్చే. ఐఎమ్ ప్రెసిడెంట్, నేను ఒక ప్రొడక్షన్ లో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా చేస్తున్నాను. మీరు నా వాయిస్ కానీ ఇక్కడ కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా వినాలి అని అనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు ప్రత్యూష ప్రొడక్షన్ అండ్ నా వాయిస్ వినేయండి చక్కగా. ప్లీజ్ బ్యాక్ కామెంట్స్ అయితే పెట్టదు నా వాయిస్ మీద. అండ్ ఇంకా ఏదైనా ఎఫ్ఎం ఛానల్స్ లో ఆర్చే గా వెళ్ళాలని నేను ట్రై చేస్తున్నా. నెక్స్ట్ నేను ఛాన్స్ ఉంటే విజే గా అంటే యాంకర్ గా కూడా వెళ్ళాలని ట్రై చేస్తున్నాను. రీసెంట్ గా స్టడీస్ కంప్లీట్ అయ్యాయి. ప్రజెంట్ అయితే బలాదూర్, ఇంకెవరైనా బలాదూర్ బలాదూర్ వాళ్ళు ఉంటే ఫోన్ చేయండి. కామెంట్ లో కామెంట్స్ లో హల్చల్ చేసేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రావణి. నువ్వు కూడా ఎప్పుడైనా హాలిడేస్ లో మా ఇంటికి రా, ఇద్దరం కలిసి లైవ్ చేద్దాం, మన ఇద్దరం కూడా కనిపిద్దాం వీళ్ళకి. వామ్మో తమ్ముళ్ళు చెల్లెలు చూసారా నేను డామినేట్ చేస్తానంటే, అది చూడు నాకంటే ఎలా బాగా మాట్లాడుతుంది చూసారా మీరు. మన మన అంబిషనే, మన కోరికలే, మనకి యాంకర్ అవ్వాలని. సో మనం వాగుడికాయలు మేము కదా ఆటోమేటిక్ గా. సో ఎవరికెవరు పోటీ కాదు, మనకు మనమే సాటి అనిపించుకుందా ఇద్దరం కలిసి లైవ్ చేసి ఒక రోజు. సరే నెక్స్ట్ నెక్స్ట్ కాలరు వెయిటింగ్ లో ఉన్నారు. అవునవును, నువ్వు మళ్ళీ నెక్స్ట్ లైవ్ లో కూడా నువ్వు చేయొచ్చు, నీకు ఛాన్స్ ఉంది. సో ప్రత్యూష ప్రొడక్షన్స్ సబ్స్క్రైబ్ చేయండి. తను డబ్బింగ్ ఆర్టిస్ట్, డబ్బింగ్ బాగా చెప్తూ ఉంటది. తను చెప్పినవన్నీ విన్నారు కదా. దాని వాయిస్ ఎలా ఉందో చెప్పమంటుంది. ఓకే బాయ్ బాయ్ శ్రావణి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. నంబర్ తెలియపోవడం ఏంటి, నంబర్ ఉంది కదా, నంబర్ టైటిల్లో ఉంచండి. స్పీకర్ ఆన్ చేస్తున్నా ఒక్క నిమిషం. బ్యాక్ అరే హలో ఒక్క నిమిషం. ఎస్ ఇప్పుడు స్పీకర్ ఆన్ చేశా. హలో హలో ఆల్రెడీ స్పీకర్ ఆన్ చేసే లోపల వేరే కాల్స్ వచ్చేస్తున్నాయి. హలో హలో ఎవరో లైన్లో ఉన్నారు, మాట్లాడండి. వెల్కమ్ టు దీపక్ క్రియేషన్స్. హాయ్ బాలు, ఏంటి ఇందాక నుంచి పోతే కొట్టేస్తున్నావు, నువ్వు లైవ్ చూడకుండా వచ్చి కొట్టేస్తున్నావు. శ్రావణి వాయిస్ ఏమి వినలేదా? సారీ మాట్లాడుతుండడం వల్ల కామెంట్స్ లేట్ గా చదువుతున్నాను. చెప్పు బాలు. ఏంటి బాలు, ఈ రోజు నిన్న లైవ్ లో స్పెషల్ అన్నాను కదా, ఇదే. ఎలా ఉంది సర్ప్రైజ్, బాగుందా బాలు? రామకృష్ణ ఆర్కే గారు నంబర్ తెలియదు అన్నారు, టైటిల్ లో ఉంది చూడండి. నాగశ్రీ నరి హాయ్. ఆ చెప్పు ఫరూక్, దీపు గారు యాంకర్ గా ట్రై చేస్తారు బాగా మాట్లాడుతుంది, బాగుంటది. కామెంట్ లో ఫరూక్ చెప్తున్నావా నువ్వు? ఆల్ ది బెస్ట్ శ్రావణి చెప్తుంది. శ్రావణి నువ్వు కాల్ మాట్లాడేసాక కామెంట్ లో ఉన్నావు కదా, నువ్వు మాట్లాడి మాట్లాడినట్టు ఆల్ ది బెస్ట్ అని చెప్తుంది నాగశ్రీ. హాయ్ దీపు గారు, విజయ్, ఫరూక్, నాగశ్రీ గారు. సారీ నేను ఇటు మాట్లాడలేకపోతున్నా, కామెంట్స్ కూడా చదవలేకపోతున్నాను. చెప్పు బాలు, నువ్వు ఇంకా వాళ్ళతో ఏమన్నా మాట్లాడదాం అనుకుంటే మాట్లాడు, వీళ్ళు లైవ్ చూసే వాళ్ళతో. ప్రెసెంట్ ఎవరున్నారంటే ఫరూక్, విజయ్, నాగశ్రీ, ఫార్మా సొల్యూషన్ హాయ్ బాబాయ్, గోపి, గోపాల్ హాయ్ అండి, శ్రావణి ఉంది ఇప్పుడు దాకా కాల్ మాట్లాడింది కదా, శ్రావణి ఉంది, సరిత ఉంది. నైస్ ఐడియా, థ్యాంక్ యూ సరు. నేత్ర ఉంది, నేను కూడా ఉన్నానంట. నేత్రకి హాయ్ చెప్పు బాలు. సో విజయ్, నా నరేష్ తమ్ముడు కూడా ఉన్నాడు, బస్ కాలేజ్ లో సైలెంట్ గా ఉంటున్నాడేమో. నరేష్ ని నేను క్వశ్చన్ వేశాను కదా ఇందాక, అంటే కాలేజ్ లో ఉన్నాడు ఈవిడికి మాత్రం మాట్లాడమే, పాపం కష్టపడి మాట్లాడాడు కాలేజ్ లో ఉన్నా కూడా. మన సుష్మా కూడా ఉంది చూడు,
ప్రసాద్ చింత అంట, కొత్త వాళ్ళు కూడా వచ్చారు. స్వీటీ ఉంది, మహేష్ ఉన్నాడు. హాయ్ విజయ్, హౌ ఆర్ యు అంట. హాయ్ బాలు బ్రో అంటున్నాడు. థ్యాంక్ యూ బాలు అంటుంది శ్రావణి. మీ ఫరూక్ ఉన్నాడంట, నేను కూడా ఉన్నాను. ఎక్కడ నాగశ్రీ, నువ్వు కాల్ చేయి అంటున్నాడు. ఆ రామ్కి నీ ఫ్రెండ్ కదా, మర్చిపోయాను. నాగశ్రీ ఎవరికి రా, ఆర్కే నీకా దీపుకా? కాదు కాదు, ఇక్కడ లైవ్లో కాల్ చేయమంటున్నాడు. సో కామెంట్స్ అన్ని చదివేశాను, నెక్స్ట్ ఫోన్ పక్కన పెడుతున్నాను. చెప్పు, మళ్ళీ చెప్పు. నేను వాయిస్ మీకు వినిపిస్తుందా ఫ్రెండ్స్? నాకైతే కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. చెప్పు, నాకు వేరే కాల్స్ వచ్చేయడం వల్ల. హ్యాపీ బర్త్డే రామ్ చరణ్ తేజ్ అంటున్నావా? ఇవాళ రామ్ చరణ్ బర్త్డేనా ఫ్రెండ్స్? హాయ్ మనీష్, ఐఎమ్ ఫైన్ బాలు బ్రో. సో రామ్ చరణ్ బర్త్డే ఇవాళ, కట్ అయిపోయింది. రామ్ చరణ్ బర్త్డే అంటే హ్యాపీ బర్త్డే టు రామ్ చరణ్, బాలు తరఫు నుంచి, అలాగే మన ఛానల్ తరఫు నుంచి కూడా, అలాగే మీ అందరి తరఫు నుంచి. హలో, వెల్కమ్ టు దీపు క్రియేషన్స్. ఎవరండి? హర్షిత. మీరు ఫస్ట్ టైం చూస్తున్నారండి నా ఛానల్? నాకేదో వెంకిలా డౌట్ కడుతుందబ్బా. ఓకే హర్షిత గారు, హలో. థ్యాంక్ యూ అండి లైవ్ కి కాల్ చేసినందుకు. చెప్పండి, నా ఛానల్ ఎప్పటి నుంచి చూస్తున్నారు మీరు? థ్యాంక్ యూ సో మచ్ అండి, అవకాశం రావాలి, వస్తే తప్పకుండా దేవుడు దేవుడు ట్రై చేస్తాను. అవునా అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎక్కడ ఉంటారండి? వెంకయ్య అయ్యి ఉంటాడు. వెంకయ్య కదా, ఏ ఊరండి మీది? మీది ఏ ఊరండి? ఇన్ని పంచడేలాగా వేసాడు, ఖచ్చితంగా వెంకయ్య అయ్యి ఉంటాడు. అవును, నంబర్ ఏంటి నేను చూస్తాను. 8008 వెంకయ్య నంబర్ నేను ఇక్కడ రాసా, వెంకయ్య నంబర్ పక్కన చూస్తాను. అరే ఇది వెంకయ్య నంబర్ కాదబ్బా. సరే చెప్పండి, ఏ ఊళ్ళో ఉంటారు చెప్పండి? ఏ ఊళ్ళో ఉంటారండి హర్షిత గారు? చదువుతున్నారా? థ్యాంక్ యూ సో మచ్ అండి. హర్షిత తరఫు నుంచి అందరికి హాయ్ అంట. దీపు వాయిస్ చేంజ్, అవును చేసి మాట్లా, అవును వాయిస్ చేంజ్ చేసి మాట్లాడుతున్నారు. ఎవరో నాకు అర్థమవుతుంది బాలు, అది ఎవరనేది నాకు అర్థం కావట్లేదు. వెంకయ్య గారే అయ్యి ఉంటారని సరిత కూడా కామెంట్ పెట్టింది. హాయ్ హర్షిత గారు అన్నాడు ఫరూక్. మళ్ళీ చెప్పండి. ఆహా లేదు, ఇక్కడ లైవ్ జరుగుతుంది కదా, కామెంట్స్ పెడుతున్నారు వీళ్ళు. అవునా అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. షేర్ చాట్లో నన్ను ఫాలో అవుతున్నారా? థ్యాంక్ యూ సో మచ్ అండి. అవునా, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ పేరెంట్ నేను నా లైవ్ ప్రతిరోజు మార్నింగ్ 11 ఉంటుంది, తర్వాత ఈవినింగ్ వచ్చేసి 5 ఉంటుందండి. ఇలా ఫోన్ కాల్ లైవ్ అనేది వీక్లీ వన్స్ కానీ, లేదంటే ఏదైనా ఫెస్టివల్స్ ఉగాది కానీ అలాంటి స్పెషల్ డేస్ పెడదామని ఆలోచిస్తున్నాను. నా వీడియోస్ మీరు చూసాను అన్నారు కదా, ఏ వీడియో మీకు బాగా నచ్చిందో చెప్పగలరా? చెయ్యండి. మీరు మరీ పొగిడేస్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వైజాగ్ లో ఉంటారా మీరు ఫ్రెండ్స్? హర్షిత అంట, అంతే ఏం లేదు. మా ఫ్రెండ్ ఒకళ్ళు ఉన్నారు, మిమిక్రీ చేసి మాట్లాడతారు, అది వాయిస్ చేంజ్ చేసి మాట్లాడుతున్నారు. ఎవరో కామెంట్స్ పెడుతుంటే నాకు నవ్వు వస్తుంది. లేదు, అమ్మాయిలాగే ఉంది. అవును నాగశ్రీ, నాగశ్రీ నీ కామెంట్ చూస్తే నాకు అదే అనిపిస్తుంది నాగశ్రీ. సార్ చెప్పండి, ఇంకేమన్నా చెప్పాలా లేదంటే ఏమన్నా అడగాల మా సబ్స్క్రైబర్స్కి ఏమన్నా చెప్పాలా చెప్పండి. బ్రేక్ఫాస్ట్ నాకు చేసే అలవాటు లేదండి.
అవునండి. బ్లడ్ కాఫీలు బ్రష్ చేయకుండా అన్ని తినాలి అలాంటి అలవాటు లేవండి మాకు. ఏం తెలుస్తుందండి? అనుకున్నా మహేష్, నీకు నీకు ఈ కళ కూడా ఉందా మహేష్? నాకు వాయిస్ సగంలో మహేష్ అని డౌట్ వచ్చింది. నాకు నిజంగా డౌట్ వచ్చింది. నేను కావాలనే చెప్పలేదు, నేను కూడా కొంతసేపు ఆట పట్టిద్దామని. చూడు నేను లైవ్ అంతా నవ్వుతూనే ఉన్నా, తర్వాత లైవ్ క్లోజ్ అయిన తర్వాత నువ్వు చూసుకొని కంటిన్యూస్ నవ్వుతూనే ఉన్నాను. నువ్వు షేర్ చాట్ అనగానే ఆగండి ఆగండి, వీడు షేర్ చాట్ అనగానే నాకు డౌట్ వచ్చింది. ఎందుకంటే షేర్ చాట్ అనేది అసలు నాకు తెలియనే తెలీదు, వీడు చెప్తేనే నాకు తెలిసింది, వీడే నేర్పించాడు. అప్పుడు ఆ షేర్ చాట్లో నేను ఫాలో అయ్యే పర్సన్ వీడు ఒక్కడనే, అందుకే నాకు డౌట్ వచ్చింది. కానీ నా షేర్ చాట్లోకి వెళ్ళి చూడండి, నేను ఎవరిని ఫాలో అవ్వలేదు, కనీసం ఈవెన్ వెంకీని కూడా నేను ఫాలో అవ్వలేదు. ఇప్పుడు దాకా వీడు ఒక్కడే ఉంటాడు, అందుకే నాకు షేర్ చాట్ అనగానే డౌట్ వచ్చింది. ఏ నువ్వేనా యాక్ట్ చేసేది? మేము యాక్ట్ చేయలేమా? మాకు ఆ రైట్స్ లేవా? మాకు ఆ కళలు రావా? సో నువ్వు షేర్ చేట అనగానే నాకు డౌట్ వచ్చేసింది వెంటనే. మొత్తానికి మన మహేష్ లో ఈ టాలెంట్ కూడా ఉంది చూడండి. అవునవును, అబ్బో సరే బాగా అందరూ చెయ్యి. నేను వస్తాను, నాకు అందుకనే నేను లాస్ట్ అని చెప్పాను అంటున్నాను. నేను వెంకీ నంబర్స్ పక్కన రాశాను, ఒకవేళ తన కాల్ బిజీ వస్తే తిరిగి నేనే చేద్దాం అన్నట్టుగా వెంకీ నంబర్స్ పక్కన రాశాను రెండు. సో ఇది వెంకీ నంబర్ కూడా కాదని నేను కనిపెట్టేసి అప్పుడే. కావాలంటే ఇక డౌట్ ఉంటే ఇక నంబర్స్ చూపిస్తున్నాను చూడు, అదిగో నంబర్స్ చూపిస్తున్నాను. లైవ్ అయిపోయిన తర్వాత చూసుకోండి నంబర్స్, అక్కడ రాసుకున్నా వెంకీవి. సో అందరికి మన మహేష్ తరఫు నుంచి హాయ్, అల్లరి మహేష్, కోతి మహేష్, పొట్టి నాగశ్రీ నీకు హాయ్ చెప్పమంటున్నాడు మహేష్. సరే నెక్స్ట్ లైవ్ లో మరి నా పక్కన ఉండడానికి ట్రై చేయి మహేష్. నువ్వు 90% ట్రై చేస్తాను అండి, ఏం లేదు, హౌస్ చేంజ్ కదా, సో అందుకని కొంచెం బిజీగా ఉన్నాను. ఓకే ఓకే, వీలంటే ఉగాదికి చేద్దాము రా, ఉగాది రోజు కలిసి చేద్దాం. ఉగాది రోజు చేద్దాం, ఎదురుకుండా చికెన్ నక్స్ తీసుకుని ఎలా చేయాలని ట్రై చేస్తాను. కొడేస్తాను నిన్ను ఉగాది రోజు చికెన్ ఏంటి రా నీ బొమ్మ. నువ్వు పప్పుగాసి కదా, నేత్రాన్ని కాలు కలవట్లేదు అమ్మా, ఒక నిమిషం ఉండు, వీడు అయిపోయాం కానీ చేద్దు కానీ. ఎవరమ్మా కలవట్లేదు? నేత్ర అంట, వాడికి 9 రసాలు వచ్చి దీపు. అవును, ట్రై చెయ్యాలంటే చేసిన సర్జరీ శ్రావణి ఏమన్నా కంప్లీట్ అయ్యాక ట్రై చేస్తానండి. అవునవును, ఓకే. మిగతా వాళ్ళు పాపం వెయిట్ చేస్తున్నారు కదా, థ్యాంక్ యూ సో మచ్. నేను ఎవరిని పెట్టేయమని అడగను, మీరే టైం లిమిట్ చూసుకుని అర్థం చేసుకుని పెట్టేసేయండి. హాయ్ మహేష్ ప్రోగ్రామ్ విజయ్, పని చేయట్లేదని వస్తుంది అంటే ఆల్రెడీ ఒకళ్ళు కాల్లో ఉన్నారు, ఇంకొకళ్ళు బిజీ బిజీ అని వచ్చేస్తుంది, అందుకే పని చేయట్లేదని వచ్చింది. నీకు కాదు కామెంట్ వాళ్ళకి రిప్లై ఇస్తున్నా. సరే బాయ్, యాక్సెప్ట్ ఆప్షన్ స్పీకర్. హలో, వెల్కమ్ టు దీపు క్రియేషన్స్. ఎవరు? హాయ్ హలో, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు దీపు క్రియేషన్స్. ఓ మై గాడ్, వాయిస్ ఎక్కడ విన్నట్టుంది. ఎవరు? మీరు చూస్తున్నారు యూట్యూబ్ ఛానల్ మన దీపు గారిది. గోపి గారు? గోపి గారు కాదండి. ఏంటండి నిన్న నైట్ ఇంతసేపు మాట్లాడారు, ఇలా నేనా? నిన్న నైట్ నేను ఎవరితో మాట్లాడాను? అయ్యో కొంచెం హింట్ ఇవ్వండి. హింట్ ఇచ్చాను, నిన్న నైట్ కాల్ చేశాను. ఓ ఓకే 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 ఓకే, మనీష్ మనీష్, మను మను మను, హాయ్ 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 దీపు. నేను నిన్న అసలు నైట్ నీతో తప్ప ఎవరితోని కాల్ మాట్లాడాను అది కూడా మర్చిపోయాను. నేను యాక్సిడెంట్ అయింది అక్క, ఇక్కడ ఎవరు కావాలని మళ్ళీ చేస్తానని చెప్పి పెట్టేసాగా ఇప్పుడు గుర్తొచ్చింది. మన మను మనీష్ టిక్ టాక్ ఫ్రెండ్, టిక్టాక్లో ఇరగదీస్తాడు కామెడీ వీడియోస్, అందరూ చూడండి. తను ఇప్పుడు లైన్లో ఉన్నాడు, మీరు ఎవరైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే తను ఇక్కడ పెట్టండి. అలాగే నువ్వు కూడా వాళ్ళని ఏమన్నా అడగాలనుకుంటే మాట్లాడు, వాళ్ళు వింటారు. చూసారా మన దీపు ఛానల్, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కావాలంటే మన ఛానల్ దీపు ఛానల్లో చాలా క్వశ్చన్స్ ఉంటాయి.
చిక్కుముడి లాంటి క్వశ్చన్స్ కైనా ఆన్సర్స్ దొరుకుతాయి దీపు క్రియేషన్స్ లో. థ్యాంక్ యూ సో మచ్ నువ్వు ఫ్యూచర్ లో యాక్టర్ అయిపోయాక అప్పుడు కూడా ఇలాగే ప్రమోట్ చేయమను. యా కంపల్సరీ దీపు. ఆ మాట అన్నావు అదే చాలు గుర్తు పెట్టుకుంటే. ఫారూక్ హాయ్ మనీష్ బ్రో, హాయ్ బ్రో, హాయ్ ఫారూక్ బ్రో. అక్కడ తను కూడా కామెంట్స్ చదువుతున్నాడు వినండి, కామెంట్స్ కి రిప్లై ఇస్తున్నాడు. ఫ్రెండ్స్ వల్ల చదువుతున్నావా అక్క? బిజీ ఉంది అవునరా, ఒకరి తర్వాత ఒకరు ట్రై చేసేస్తున్నారు. ఇప్పుడు కాల్ కలవదేమి ఫీల్, ఒక లాస్ట్ లో నేను ఛాన్స్ ఇస్తాలే, అందరికి ఇస్తా ఛాన్స్. వెంకీ గారు అని పెట్టారు మీరందరూ, వెంకీ కామెంట్ లోకి వచ్చాడా ఏంటి, నాకు కనిపించట్లేదు. కొత్తగా ట్రై చేసావు దీపు. థ్యాంక్ యూ శ్రావణి, హాయ్ సుష్మా, హాయ్ మనీష్ బ్రో అంటున్నాడు ఫరూక్, హాయ్ విజయ్ గారు. నేను నీ నెంబర్కి చేస్తాను దీపు. ఏ నా నెంబర్కి చేయకు నాగా, ఆ దాంట్లోనే లైవ్ జరుగుతుంది, లైవ్ కట్ అయిపోద్ది, బఫరింగ్ వస్తుంది. లేదంటే నా నెంబర్కి చేయకు, నా నెంబర్ ఉన్న ఆ సిమ్ వచ్చేసి నా సెల్లోనే ఉంది, ఎవరు నా పర్సనల్ నెంబర్ తెలిసిన దయచేసి చేయకండి ప్లీజ్, లైవ్ కట్ అవుతుంది. సపూరి బాలకృష్ణ, హాయ్ మనీష్, హాయ్ బాలకృష్ణ. ఆర్కే హాయ్ బ్రో. నువ్వు చదువు, నువ్వు చదువుతున్నాను, నేను చదవట్లేదు. కాన్ఫరెన్స్ పెట్టి దీపు అలాంటప్పుడు. ఈ సెల్లో కాన్ఫరెన్స్ పెట్టడం కలుగుతుంది శ్రావణి. గుడ్ ఆఫ్టర్నూన్ రామ్కి, గుడ్ ఆఫ్టర్నూన్. ఓకే ఓకే దీపు లైట్లే. ఓకే నాగశ్రీ, హలో మనీష్ బ్రో అంటున్నాడు వెంకీ. ఓకే కామెంట్స్ అన్ని చదివేశాను. సారీ వెంకీ కాదు విజయ్, అవుతుందా అన్నిట్లోనూ ఆప్షన్స్ లో ఉంటుంది. ఎలాంటి వీడియోస్ చేయబోతున్నాను అంటే అన్ని రకాలు, కుకింగ్ ఒకటి, కామెడీ అడిగావు కదా కామెడీ ఒకటి. నేను నిన్న కామెడీ వీడియో టిక్టాక్ లో కూడా చేయమన్నావని ఒకటి ట్రై చేశా, పెళ్ళి అయిన దానికంటే కొంచెమే అయ్యింది అంటారు కదా మన వెంకీ వాయిస్ ది, అది ట్రై చేశాను, మంచి రెస్పాన్స్ వచ్చింది, నువ్వు కూడా చూడు. సో అక్కడ ఇక్కడ కూడా చేస్తాను. నాకు కూడా ఎక్కడో విన్న వాయిస్ లాగా అనిపించింది తింది వినగానే. వెంకీ కూడా వస్తాడు, బిజీగా ఉన్నాడు బాబు గారు, కంపల్సరీ వస్తాడు ఈ లైవ్ లో. కాకపోతే ఏ లైవ్ లోకైనా వస్తాడు, మాట్లాడిపిస్తాను నేను వెంకీ తోటి. నేను మాట్లాడించడం కాదులే పాపం, తనే వస్తాడు. మీది ఏ ఊరు? వరంగల్ లా మీది? మీరా? ఓకే, అంటే పేరెంట్స్ వాళ్ళు ఎక్కడ ఉంటారు? మా పేరెంట్స్ వచ్చేసి గోదావరి కని. ఓకే, పోలవరం బ్లాగ్ చేయి దీపు అంటున్నాడు విజయ్, కంపల్సరీ నేను పోలవరం బ్లాగ్ చేస్తాను. ఇంట్లో వాళ్ళు ఫ్రీ అయ్యాక తీసుకెళ్ళమంటాను, నేను చేస్తాను డెఫినెట్ గా, మాకు దగ్గరే కూడా పోలవరం. ఈ చిన్న మొబైల్ లో కాన్ఫరెన్స్ రాదు అంటున్నాడు రామ్ కి. సో మనీష్, క్వశ్చన్స్ ఎవరైనా మనీష్ అడిగితే అడగండి. నరేష్ ఉన్నావా నువ్వు, క్వశ్చన్స్ ఏమైనా అడుగుతావా? అడుగుతున్నారా ఎవరైనా? అక్కడ కామెంట్స్ ఏం పెట్టావు చదువు నువ్వు. ఇప్పటివరకు ఏం క్వశ్చన్ రాలేదు శ్రావణి, మాకేనా, నేను చేస్తా చూడు. నువ్వు చేస్తావా? ఎలా? విజయ్ గౌడ్, ఓకే థ్యాంక్ యూ దీపు గారు. నెక్స్ట్ టైం ఏం చేస్తావంటే చెప్పు, సలహాలు కూడా ఏమైనా ఇవ్వండి. యూట్యూబ్ వ్యూవర్స్ లో ఎవరైతే ఫేమస్ ఉన్నారో వాళ్ళని తీసుకొని వాళ్ళని ఇంటర్వ్యూ చేయి వాయిస్ కాల్ తో. వాళ్ళతో వాయిస్ ఇంటర్వ్యూ చేయనా? ఓకే డెఫినెట్ గా. నేను ఒక క్వశ్చన్ అడుగు, క్వశ్చన్ అడుగు. నువ్వు ఏం చేస్తావు మనీష్? నాది బీటెక్ కంప్లీట్ అయిపోయింది, ప్రెసెంట్ ఖాళీ, ఐ ఏ జాబ్ సర్చర్ అండ్ వెయిటింగ్ ఫర్ ఎన్ ఆపర్చునిటీ టు తెలుగు ఇండస్ట్రీ యాక్టింగ్ కోసం. అది నాగేశ్వరి. కన్ను ఉంటుంది కానీ తల ఉండదు, ఈ పడుపు కథ కానీ ఆన్సర్ చెప్పగలవా? ఏంటి? కన్ను ఉంటుంది కానీ తల ఉండదు. కన్ను ఉంటుంది కానీ తల తల ఉండదు. తల ఉండదు, కన్ను ఉంటుంది కానీ తల ఉండదు. చివరేమొస్తుంది శ్రావణి? అంటే వీళ్ళందరికీ అబ్జెక్షన్ లేదా? ఒక ఇద్దరిద్దరితో కలిసి ఒకసారి మాట్లాడినా, ఒక్కొక్కరితో మాట్లాడినా వీళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవుతారేమో, అంతకుమించి ఏం లేదు. ఆల్ ది బెస్ట్ మనీష్ అంటుంది నాగశ్రీ. కొబ్బరికాయ శ్రావణి, కొబ్బరికాయ ఆన్సర్ అంటుంది. కన్ను ఉంటుంది కానీ తల ఉండదు. కాదు, కొబ్బరికాయకి మూడు కన్నులు ఉంటాయి కదా, దీనికి ఒకటే కన్ను ఉంటుంది. మనీష్ బ్రో మాది
చివరి ఫైన్ అయిన వచ్చింది. ఇదేనా శ్రావణి? మనీష్ కాల్ కల్పన కాల్ హోల్డ్ ఎలా కలపాలి? ఆప్షన్స్ కాన్ఫరెన్స్ కాల్ ఓకే కలిపేసా. హలో వెల్కమ్ టు దీపు క్రియేషన్స్. శ్రావణి నువ్వేనా? చెప్పండి ఎవరు? మను నువ్వు ఉన్నావు, మరి రెండో వాళ్ళు కూడా లైన్లో ఉన్నారు, నీకు చూపెడుతుందా? కాల్ అయితే నేను కలిపాను మరి 432. ఇప్పుడు ఇప్పుడు వచ్చింది. ముగ్గురు ఉన్నారు కాన్ఫరెన్స్ లోని. ఇది నువ్వు, ఒకటి మనీష్, మరి మూడో పర్సన్ ఎవరు చెప్పండి. నాగశ్రీయ. హలో హలో థర్డ్ పర్సన్ సుష్మానా? సుష్మా హాయ్. సుష్మా అదే కాల్ అందరికి బిజీ వస్తుంది కదానని కాన్ఫరెన్స్ కలిపేశాను. మనీష్ ఒకటి, శ్రావణి ఒకటి, నువ్వు ఒకటి, ముగ్గురు లైన్లో ఉన్నారు. కోకోనట్ కాదు ఆన్సర్, కన్ను ఉంటుంది కానీ తల ఉండదు. దాని ఆన్సర్ అందరూ ట్రై చేస్తున్నారు, మీరు కూడా ట్రై చేయండి. సో సుష్మా చెల్లి ఇంకేంటి విశేషాలు? నాతోటి ఇలా నీ వాయిస్ కూడా మేము విన్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మీరు ఎలా చదువుతున్నారు కామెంట్స్? అక్కడ మీకు పక్కన ఇంకొక సెల్ ఉందా? ఫోన్ చేసింది వేరే నంబర్ నుంచి. నీ నంబర్స్ నా సెల్లో సేవ్ అయ్యి ఉంటాయి కానీ ఇది కొత్త సిమ్, నిన్న నైట్ తీసుకున్నాను. ఈ సెల్లో నేనైతే ఎవరి నంబర్స్ సేవ్ చేయలేదు. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఇప్పుడు కాల్ చేశారు కదా, మీ ఎవరి నంబర్స్ కూడా నేను సేవ్ చేయను నెక్స్ట్ లైవ్స్ అప్పుడు కూడా. ఫరూక్ హాయ్ అంట. కాల్ చేశా బట్ నాట్ మై కాల్. ఓకే చేద్దు కానీ హేమంత్ లైన్లో ఉండు. హాయ్ శ్రావణి గారు. నాగశ్రీ లేదు, నేను కాదు, నువ్వు కాదా నాగశ్రీ? ఓకే హాయ్ సుష్మా. హాయ్ సుష్మా అంటున్నాడు ఫరూక్. హలో చెప్పండి ఇంకా ఎవరు? సుష్మా నువ్వు చెప్పు నాన్న. సుష్మా కట్ అయిపోయినట్టు. సుష్మా మనీష్ ఉన్నావా? అయితే సుష్మా కాల్ కట్ అయింది పాపం. సుష్మా మళ్ళీ చేద్దు కానీ. ఒక్క నిమిషం ఒక్క నిమిషం. హలో థర్డ్ పర్సన్ ఎవరో కాల్ కలిపాను, చెప్పండి. వెల్కమ్ టు దీపు క్రియేషన్స్, చెప్పండి ఎవరు? హలో అక్క నేను ఎవరో చెప్పుకో. ఇది క్యూట్ వాయిస్ ఎక్కడ ఉన్నట్టు చెప్పండి ఒకసారి, మళ్ళీ మాట్లాడండి. నేత్ర. ఏ సూపర్. యాక్చువల్లీ నేత్ర వాయిస్ నేను ఇదే ఫస్ట్ టైం విన్నాం. తను మామూలు చాటింగ్ లో ఫ్రెండ్ తప్ప ఇదే ఫస్ట్ నేను వాయిస్. తన నెంబర్ కూడా నా దగ్గర లేదు కానీ చాలా క్యూట్ గా అక్క నేను ఎవరో చెప్పండి అనేసరికి అక్క అని వాళ్ళు ఎవరు ఉంటారు, సుష్మా కాకుండా నెక్స్ట్ ఉన్నది నేత్ర అయ్యానన్న అక్క అనేది కామెంట్స్ లోని అమ్మాయిల్లో. సో నేను అలా కనిపెట్టాను అనమాట నేత్ర. సో నీ వాయిస్ కూడా ఈ రకంగా విన్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. రోజు నా వాయిసే మీరు విని విని బోర్ కొడుతుందా? సో మన సబ్స్క్రైబర్ ఫ్రెండ్ వాయిస్ కూడా మీకు వినిపిస్తున్నాను, మీకు ఎలా అనిపించిందో చెప్పండి. చాలా క్యూట్ గా ఉందిరా సుష్మా తల్లి. నీ కాల్ కట్ అయిందా? వీళ్ళు అయిపోయాక వెంటనే నీతోటి మాట్లాడతాను నేను డెఫినెట్ గా. ఓకేనా? చేద్దు కానీ. హాయ్ రవికుమార్. గుడ్ అక్క. శ్రావణి తల్లి నువ్వు కూడా నాన్న? నేను అక్క అనేది నువ్వు కూడా. ఎండి ఫరూక్. ఎస్ శ్రావణి గారు నువ్వు కాల్ చేయవా? ఇంకో పర్సన్ కాల్ కలిపేస్తున్నాను అండి. అందరు మరి హోల్డ్ అండ్ ఫీల్ అవుతారు బిజీ అని. హలో వెల్కమ్ టు దీపు క్రియేషన్స్, ఇంకో పర్సన్ ఎవరో లైన్ లో ఉన్నారు, ఎవరో కాల్ లో ఉన్నారు, వాళ్ళని కూడా రిసీవ్ చేసుకుందాం అని ఉండండి. హలో హలో
చెప్పండి, వెల్కమ్ టు దీపు క్రియేషన్స్. ఎవరండి? అవును, మను నలుగురు ఉన్నారు. ఒకటి నేత్ర, ఒకటి శ్రావణి, ఒకటి నువ్వు. ఫోర్త్ పర్సన్ కాల్ కూడా లిఫ్ట్ చేశాను. ఎవరు అనేది మాట్లాడట్లేదు వాళ్ళు. పంపించి వెంకయ్య ఉన్న పక్కన నెంబర్ రాసా చూడండి. వెంకయ్య నెంబర్ కాదు, వెంకయ్య బాబు హ్యాండ్ ఇచ్చాడు మనకి లైవ్ లని. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ రాధా బ్లాగ్స్. హాయ్ శ్రావణి. హాయ్ రాధా. శ్రావణి అబ్బాయి కావాల్సింది అదే కదా, కనీసం ఫ్రెండ్స్ కి రకంగానే హెల్ప్ చేస్తే సంతోషంగా ఉంటది. సుష్మా వింటున్నావా? ఇది కూడా ఒక రకంగా మంచిదే. నా సబ్స్క్రైబర్స్ అందరూ మీకు ఈ రకంగా ఫ్యాన్స్ అయ్యారు అనుకో, అప్పుడు మీరు ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకోవచ్చు. అప్పుడు నా దాంతో పాటు మీరు కూడా చేస్తారు, మీకు సపోర్ట్ చేస్తారు. సుష్మా ఎలా ఉంది ఐడియా? అయ్యో నాకు అర్థం కాలేదు. రాదా చెప్తాను, రాదా రాధా చెప్తాను. కామెంట్ లో చెప్పండి, అరే ఎవరికైనా రాధాకి మ్యాటర్ అర్థం కావట్లేదంట. రాధా నువ్వు కూడా కాల్ చేయొచ్చు. దీపు ఒకటే మనకు ఒక పజిల్ క్వశ్చన్ అడుగుతున్నాడు బాలు. అది ఒకటే తొట్టి రెండు పిల్లలు, ఏంటది చెప్పండి. సో కాల్లో ఉన్న నలుగురు కూడా ట్రై చేయండి. త్రీ మూవీ సాంగ్ చెప్పండి. ఏం నేత్ర వెళ్ళిపోయిందా? మరి అక్కడ కామెంట్ ఎలా పెడుతున్నావు? చూస్తూ కామెంట్ పెట్టేస్తున్నారు. అబ్బా మీరు ఎంత అప్డేట్ అయ్యారు శ్రావణి, నేత్ర, అలాగే మనీష్ కూడా. చెప్పండి చెప్పండి రాధా, మ్యాటర్ ఏం లేదు, వీళ్ళు సాంగ్ గుర్తు చేసుకున్న లోపల నేను చెప్తాను. సబ్స్క్రైబర్స్ రోజు కామెంట్ పెట్టేవాళ్ళు లైన్లో ఉన్నారు, విను రాధా చెప్తాను. ఇలా పాడండి, బాలు అప్పుడు ఆన్సర్ చెప్పకు. ఏది శ్రావణి ఒకసారి పాడు అయితే? మా ఇంట్లో హాస్పిటల్ ఉంది శ్రావణి, రెడీగానే ఉంది. ఏ అందరు ప్లీజ్ నా లైవ్లో పారిపోకండి, ఉండండి ప్లీజ్ కొంచెం సేపు. పక్కన ఏదైనా చేసే ఇంటి పట్టుకోండి, నేను చూడండి. నా లైవ్లో దాన్ని ప్రమోట్ చేస్తుంటే నా లైవ్లో అందరు పారిపోయేలా చేస్తుంది. పాడు పాడు. నీకు ఫేవరెట్ సాంగ్ ఏదైనా? ఏ మనకి ఏ సాంగ్ కావాలంటే అది పాడేస్తుంది అంట అమ్మాయి గారు. ఏదైనా సాంగ్ పెట్టండి మీరు. నీ పాట మధురం అనే సాంగ్ కావాలట. పరుకు అందుకనే మాట్లాడట్లేదు. అంటే ఇక్కడ వింటూ అక్కడ చార్జ్ చేయడం కష్టమవుతుంది పరుకు నాకు. వై బాలు బిజీయా? ఏమైంది బాలు? వీళ్ళు మాట్లాడుతుంటే ఎలాగా, వీళ్ళు పాట పాడే మూడ్లో ఉన్నారు. అది అయ్యాక నేను అడుగుతాను క్వశ్చన్. అన్నీ ఒకసారి మేనేజ్ చేయడం కష్టం కదా, నాకు ఛాన్స్ ఇవ్వడం లేదు. ఇస్తాను. హలో, వీళ్ళు పాట పాడతారంట, వీళ్ళు పాట అయిపోయిన వెంటనే నేను ఛాన్స్ ఇస్తాను. వీళ్ళు పాట పాడుతుంటే మధ్యలో పెట్టేస్తే బాగోదు కదా విజయ్. సో వాళ్ళు ఏ నో 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 కట్ చేసేసా వాళ్ళ కాలు. అలా పాటలు పెట్టకూడదు, కాపీరైట్స్ పడతాయి. సో విజయ్ కాల్ చెయ్యి. అవునా ఫరూక్, యూట్యూబర్స్ ఉంటే వాళ్ళకి తెలుస్తుంది సాంగ్స్ పెట్టకూడదు కాపీరైట్ పడుతుంది అని. ఉండిపోరు విజయ్, నువ్వేనా కాల్ చేసేది?
హలో, వెల్కమ్ టు దీపు క్రియేషన్స్. ఎవరు? మీ ఛానల్ చాలా బాగుందండి. విజయ్? విజయా? ప్లీజ్ మీరు మార్నింగ్ వస్తారు లైవ్, ఈవినింగ్ వస్తారు లైవ్, చాలా బాగుంది, చాలా బాగుంది మీ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరు చెప్పండి. జాతర వీడియో చూసానండి, చాలా బాగుందండి. ఓ విజయ్, సారీ అండి, ఐఎమ్ నాట్ విజయ్. మరి ఎవరండి, పేరు చెప్పండి. ఎలా అండి, ఇప్పుడిప్పుడే మాట్లాడాము, ఇప్పుడిప్పుడే పేరు మర్చిపోయారా? ఐ మీన్ నా వాయిస్ గుర్తుపట్టలేకపోతున్నా. మనిషి, నువ్వు వెంటనే కాల్ చేసావా? మిగతా వాళ్ళు ఫీల్ అవుతారు మనిషి, వాళ్ళకి ఛాన్స్ ఇవ్వట్లేదు లైవ్ లోంచి వెళ్ళిపోతాను అంటున్నారు. అంటే సాంగ్ పెట్టింది, నువ్వేనా సాంగ్స్ పెట్టకూడదు? సాంగ్స్ పెట్టకూడదు. నెక్స్ట్ టైం కాల్ చేయండి, కాన్ఫరెన్స్ కలుపుతాను. ఏమో ఎవరు పెట్టారో పెట్టకూడదు. అండ్ నువ్వు కడితే వేరే కాల్ వస్తుంది. ఆప్షన్. హలో, నేత్ర. అరే ఒక్క 5 నిమిషాలు మిగతా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి రా, వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఓకేనా? వాళ్ళు అయిపోయాక మీరు ఈ లోపల లైవ్ వాచ్ చేయండి. వాళ్ళ వాయిస్ కూడా మనం వినాలి కదా, ఎప్పుడు వినలేదు కదా మనం వాళ్ళ వాయిస్. సార్, మీరు ఎంతసేపు ఉండమన్నా లైవ్లో అంతసేపు ఉంటాను, కాకపోతే అసలు మాట్లాడని వాళ్ళకి ఒకసారి ఛాన్స్ ఇవ్వండి. నేను నెంబర్ సేవ్ చేయలేదు కాబట్టి లిఫ్ట్ చేసేస్తున్నాను కొత్త వాళ్ళు అనుకుని. ఓకేనా? సరే, మిగతా వాళ్ళకి ఛాన్స్ ఒకసారి ఇద్దాం. సో చెయ్యండి ఇప్పుడు, ఉండిపోరేదో సాంగ్ కాల్ అంట. ఫరూక్, జాయిన్ మీ మై ఫ్రెండ్. కాల్ చెయ్యనా? నేను చేయొచ్చు రాధా, ఎవరైనా చేయొచ్చు. థ్యాంక్ యూ ఫరూక్. అర్థం కాలేదు రాధా గారు. సో నేనే ఈసారి టైం లిమిట్ పెట్టుకుంటా, ఒకరికి 2 మినిట్స్ స్విచ్చెస్ కట్ చేసేస్తాను. హలో, వెల్కమ్ టు దీపు క్రియేషన్స్. హాయ్ సుష్మా. ఇందాక నీ కాల్ కట్ అయిపోయింది, నువ్వు ఫుల్గా మాట్లాడలేదు, నేను చాలా ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ మళ్ళీ కాల్ చేసినందుకు. అవును, ఇందాక నువ్వు బాలు ఒక క్వశ్చన్ అడిగాడు. బాలు మళ్ళీ అడుగు. బాలు ఒక పజిల్ అడిగాడు. బాలు నీ క్వశ్చనే కాదు, నేను అడిగిన క్వశ్చన్ కూడా ఎవరు పట్టించుకోలేదు, వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటారు. సో కాన్ఫరెన్స్ పెడితే ఇదే ప్రాబ్లం అనమాట. ఈసారి కాన్ఫరెన్స్ పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి బాలు నువ్వు అడిగిన క్వశ్చన్ మళ్ళీ అడుగు. నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఒకటే కన్ను ఉంటుంది కానీ తల ఉండదు, ట్రై చేయు సుష్మా. ఒకటే కన్ను ఉంటుంది కానీ తల ఉండదు. కన్ను ఉంటుంది కానీ తల ఉండదు అని చెప్పాను. కొబ్బరికాయ అన్నారు, దానికి 3 కళ్ళు ఉంటాయి కదా, అందుకని క్వశ్చన్ ఇలా పెట్టాను. ఒకటే కన్ను ఉంటుంది, దానికి తల ఉండదు. నాకు ఫోన్ వచ్చింది పాప, అది నారింగ్టన్. అవునా? కాపీరైట్స్ పడతాయి, పెట్టకూడదు సాంగ్స్ అని కట్ చేసేది శ్రావణి. సో మీరు కూడా ఆలోచించండి. బాలు నువ్వు ఇందాక ఏదో క్వశ్చన్ అడిగా కదా, మళ్ళీ అడుగు. ఫరూక్, మా ఇంటి గంట కట్టండి. అయ్యే రాధా, అలా అడగకూడదంట. ఎవరి ఛానల్ చూసంటే కరీం గారు చెప్పారు, ఆయన ఛానల్ ఒకసారి చూడు తెలుస్తుంది. అలా అడిగితే స్పామ్లోకి వెళ్ళిపోతుందంట. నేను ఆ వీడియో నేను చూడక ముందు వరకు ఎవరు అలా అడిగినా నేను అబ్జెక్షన్ పెట్టలేదు రాధా. కావాలంటే ఇంతకు ముందు లైవ్స్ కూడా నువ్వు అబ్జర్వ్ చేసావు కదా, ఎప్పుడైతే ఆ వీడియో చూసానో అప్పటి నుంచి నాకు భయం పట్టుకుంది. చెప్పు నాన్న సుష్మా, మన ఫ్రెండ్స్ అందరికీ హాయ్ చెప్పి, ఎవరెవరు లైన్లో లైన్ ఉన్నారో పేర్లు చెప్పమంటే చెప్తాను నేను. సుష్మా. హలో. చెప్పు సుష్మా. సుష్మా, హలో. హలో. నేను మాట్లాడుతున్నాను, నా వాయిస్ నీకు వినిపిస్తుందా సుష్మా? ఓకే, నేను ఎవరెవరు లైన్లో ఉన్నారో వాళ్ళ పేర్లు చెప్తాను, వాళ్ళందరికీ హాయ్ చెప్పు ఒకసారి. రాధా వ్లాగ్స్, ఫరూక్, విజయ్, నాగశ్రీ ఉన్నావా, శ్రావణి ఉంది, బాలు ఉన్నాడు, రవితేజ డాన్సర్, హాయ్ రవితేజ. సో వీళ్ళందరికీ సుష్మా హాయ్ చెప్పు. సుష్మా, సుష్మా వాయిస్ ఎలా ఉంది చెప్పండి అందరూ. అవునా, నువ్వు కోల్డ్లోనే వాయిస్ ఎంత బాగుంటే ఇంకా మామూలుగా ఇంకెంత బాగుంటుందో మా చెల్లి వాయిస్. జోక్లా కనిపిస్తుంది నీకు ఇంత కష్టపడి పగిడితే. నేను కాల్ చేసా కలవడం లేదు అంటే తను లైన్లో ఉంది కదా, అందుకే కలవట్లేదేమో. ఓ మై గాడ్, ఇది బ్యాటరీలో. టిప్స్ నేను చైనా. నేను చైనా? నువ్వు కూడా చేయొచ్చు రాధా. రాధా గారు, మీ ఇంటి గంట కొట్టాను,
థ్యాంక్స్ దీపు. ఎప్పుడు నా లైఫ్కి రాలేదు, ఎందుకు నేను ఎవరి లైఫ్కి రాను రాదా వచ్చాను అనుకో ఏమనుకుంటారంటే ఛార్జింగ్ లేదు, ఛార్జింగ్ పెట్టి చెప్తాను. వచ్చానంటే అందరినీ సబ్స్క్రైబ్ అడగడానికి వచ్చింది అన్నట్టు ఫీల్ అవుతారు కొంతమంది. సో అందుకని నేను ఉండండి సెట్ చేసి వస్తాను, ఛార్జింగ్ సెట్ చేసి వస్తాను ఒకసారి లైన్లో ఉండండి. నీ లైఫ్కే కాదు నేను ఎవరి లైఫ్కి వెళ్ళను, అబ్జర్వ్ చేయి కావాలంటే. ఇది నా మీద అభిమానంతో వచ్చింది అని అనుకోవట్లేదంట కొంతమంది. ఈ మధ్యన ఏమనుకుంటున్నారంటే మా సబ్స్క్రైబర్స్ అందరినీ సబ్స్క్రైబ్ చేయమని అడగడానికి వచ్చిందని ఫీల్ అవుతుంటారు కొంత, అందుకే నేను ఎవరిలోకి వెళ్ళను. ఓకే ఛార్జింగ్ పెట్టేశాను, ప్రాబ్లం చెప్పు తల్లి సుష్మా. మాట్లాడిన అన్న సారీ, హింట్ కావాలా? ఎలా ఇవ్వాలి దానికి ఆన్సర్కి హింటు? అది చాలా చిన్న వస్తువు, చాలా సన్నగా ఉంటుంది. ప్రతి ఇంట్లోనే యూజ్ చేస్తారు, అమ్మాయిలు ఎక్కువ యూజ్ చేస్తారు. ఇంకా ఆన్సర్ చెప్పేయాలి నువ్వంటే డ్రెస్ తిరిగిపోయినప్పుడు యూజ్ చేస్తారు. హాయ్ సుష్మా అంటున్నాడు విజయ్. నిన్ను విజయ్ నీకు కూడా హాయ్ చెప్తుంది, ఎలా ఉన్నావని అడుగుతుంది. నేను ఆన్సర్ తెలియట్లేదా? సరే నువ్వు ఆలోచించి లోపల కామెంట్లు ఎవరైనా చెప్తారా, లేదంటే మళ్ళీ నెక్స్ట్ కాలర్ ఎవరైనా చెప్తారా చూద్దాము. సో నీ గోల్స్ ఏంటి, నీ హాబీస్ ఏంటి? నేను నా వీడియోస్లో నీకు ఏం నచ్చాయి, నేను ఇంకా ఎలాంటివి చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నావు, అండ్ వ్లాగ్స్ చేయక్క అని చెప్పావు. నువ్వు చెప్పంగానే నేను కూడా చేస్తున్నాను, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఏంటి విశేషాలు? బ్లాగ్స్ కూడా చేస్తూ ఉంటాను. ఓకే బీటెక్ గురించి ఒక వీడియో చేస్తాను చెప్పాను కదా, నేను చేస్తాను ఈ వీక్లో చేస్తాను. ధ్యానం గురించి ఒక వీడియో చేస్తాను ఫస్ట్ అనుకున్నాను, అదీను బీటెక్ గురించి రెండు వీడియోస్ ఈ వీక్లో ప్లాన్ చేస్తున్నాను నేను. శ్రావణి కిడ్ అంటున్నావు ఎవరిని, మా సుష్మానా? కిడ్ వాయిస్ లాగా ఉందా దాన్ని నీకు? అవునా, ఓకే. అవును సార్, ఎవరి ఛానల్కైనా వెళ్ళామనుకో అభిమానంతో వచ్చింది అనుకోరేమో అని భయం, అంతే. సబ్స్క్రైబర్స్ని అడగడానికి వచ్చిందేమో అనుకుంటారని ఎవరికి వెళ్ళట్లేదు నేను. అయితే అందరి మీద అభిమానం ఉంది, లేదంటే కనుక అందరు నా దగ్గరికి వస్తే నేను రావద్దని చెప్పేదాన్ని కదా, లేకపోతే మీ కామెంట్స్ చదవను కదా. నేను ఫస్ట్ నుంచి అందరిని ఒకలాగా చూస్తున్నాను మీకు తెలుసు కదా, సో ఏమనుకోకండి ఆ విషయం గురించి. చెప్పు నాన్న సుష్మ, ఇంకెవరు కాల్ చేస్తారో కామెంట్ పెట్టండి, సో నేను వాళ్ళ కాల్ చేస్తాను. సుష్మ లైన్. హలో, ఎవరో కాల్కి వెళ్ళిపోయింది. చెప్పండి ఎవరు, వెల్కమ్ టు దీపు క్రియేషన్స్. హలో, హాయ్ దీపు గారు, ఎలా ఉన్నారు? బాగున్నారండి. బాగున్నాను. మీ పేరు? నా పేరు రాకీ అండి. రాకీ? ఏ హాయ్ హేమంత్. హేమంత్ లైన్ లో మా చెల్లి సుష్మా కూడా ఉంది, మాట్లాడు. చెప్పండి. డాడీ డాడీ లైవ్ లో ఉన్నాను, ప్లీజ్ ఒకసారి నువ్వు తీసుకోవా. లేదు డాడీ కాల్ చేసేసరికి. సో మీరు సలహాలు కూడా ఇవ్వండి, ఈ లైవ్ చేస్తే ఇలా ఉంది, ఇలా మార్చుకోండి అని సలహాలు కూడా ఇవ్వండి, ఎందుకంటే నాకు ఇదే ఫస్ట్ లైవ్ కదా, నాకు తెలియదు కదా. ఆగండి, ఇంకొకళ్ళు ఎవరో కాల్ చేస్తున్నారు, కలిపేద్దాం. పాపం వాళ్ళు ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నారో ఫీల్ అవుతారు. సో మూడో పర్సన్ కూడా లైవ్ లో కలిసారు, ఎవరో చెప్పండి. చెన్నై? హలో, మీరు ఎక్కడ? తమిళనాడు. చాలా మంది చేస్తున్నారు, అందరినీ కలిపేస్తున్నాను కాల్. హలో చెప్పండి ఎవరు. శ్రావణి? ఏంటి ఆన్సర్ ఏంటి? ఓకే కామెంట్ లో చెప్పచ్చు కదా, మిగతా వాళ్ళు కాల్ చేసే ఛాన్స్ లేదని ఫీల్ అవుతున్నారు. ఓకే ఆన్సర్ వచ్చేసి సూది. నేను చదువుతున్నాను ఒకటి, వీళ్ళతో మాట్లాడుతూ చదువుతూ రెండు చేయాలంటే ఇబ్బందిగా ఉంది. సో సుష్మా, హేమంత్, శ్రావణి ముగ్గురు లైన్ లో ఉన్నారు, మీరు కూడా కాల్ చేయవచ్చు. ఆన్సర్ వచ్చేసి దానికి సూది. ఎవరో కాల్ కట్ అయ్యారు, ఎవరు చెప్పండి. ఉన్న ఇద్దరు ఎవరు? సుష్మా ఉన్నావా? ఓకే శ్రావణి పెట్టేసినట్టుంది. శ్రావణి గుడ్, బాగా చెప్పావు. ఆన్సర్ వచ్చేసి సూది.
సుష్మా ఇందాక ఆన్సర్ తెలియలేదు అన్నావు కదా, ఒకటే కన్ను ఉంటుంది తల ఉండదని, దాని ఆన్సర్ వచ్చేసి సూది అన్నమాట. సూది సూది ఆన్సర్. మధ్యలో కామెంట్ స్కిప్ చేస్తే గనక ఏమనుకోకండి, మళ్ళీ పెట్టండి. అవునా, ఓకే. సునీ స్కూల్కి వెళ్ళిందా? శ్రావణి వెళ్ళింది. బాయ్ దీపు. సరు ఉండు సరు. చెప్పు. వెంకీ లైవ్ లో రాలేదు ఇంకాను. వచ్చింటే తనకు తను నాకు కాల్ చేయడమో, నేనే తనకు కాల్ చేయడమో చేసిండే వాళ్ళం. ఇంకా బిజీ ఏమో, ఒకళ్ళు షూటింగ్స్ అన్నాడు. నెక్స్ట్ లైవ్ లో కానీ వస్తాడో లేకపోతే ఈ లైవ్ ఎండ్ లో వస్తాడో చెప్పలేము. ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి ప్రపోజ్ చేయాలి. టచ్ చేయకూడదు. మన రవితేజ ఉన్నాడు కదా, తను ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు, దానికి ఆన్సర్ ఎవరైనా ట్రై చేయండి. సుష్మా నువ్వు విను, హేమంత్ నువ్వు విను. ఎవరైనా కాల్ చేస్తాను నేను అని అంటే కనుక కామెంట్ పెట్టండి, వీళ్ళని ఎవరొకరిని కట్ చేస్తాను, లేదంటే మిమ్మల్ని కూడా కాల్ కలుపుతాను. రవితేజ అడుగుతున్నాడు క్వశ్చన్, ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి ప్రపోజ్ చేయాలి, టచ్ చేయకూడదు. ఆ అమ్మాయికి మాటలు రావు, మోగ వినిపించదు, చెముడు కనిపించదు, ఐస్ లేవు, మరి ఎలా ప్రపోజ్ చేస్తావు, ఆన్సర్ చెప్పండి. ఏ సూపర్, దీనికి ఆన్సర్ నాకు తెలుసు, ఎవరు చెప్పపోతే నేను చెప్పేస్తాను. యాక్సెప్ట్ ఆప్షన్స్ కాన్ఫరెన్స్. థర్డ్ పర్సన్ ఎవరో కాల్లో ఉన్నారు. థర్డ్ పర్సన్ కాల్లో వచ్చారు, ఎవరు చెప్పండి? శ్రావణి. నే ఎవరు? ఎస్ నేనే. ఎవరు చెప్పండి? హాయ్ రాధా, వెల్కమ్ టు మై లైవ్, థ్యాంక్ యూ సో మచ్. అయ్యో అవునా, ఓకే ఓకే. అంటే అందరు కంటిన్యూస్ ట్రై చేస్తున్నారు కదా, సో ఎవరికైనా కాల్ కలవకపోతే ఫీల్ అవ్వకండి. లైవ్లో మీరే చూస్తున్నారు కదా, ఆల్రెడీ ఒకరితో మాట్లాడుతున్నాను, ఒకరితో చదువుతున్నాను, మిగతా వాళ్ళు ఫీల్ అవుతున్నాను, ఇద్దరు ముగ్గురిని కాన్ఫరెన్స్ కూడా కలిపేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చెప్పు రాదా, అందరికి హాయ్ చెప్తుంది. హేమంత్ ఒకటి, సుష్మా ఒకటి, ఇద్దరు ఉన్నారు. ఇద్దరే ఉన్నారు ప్రస్తుతం కాల్లో, వీళ్ళిద్దరే ఉన్నారు. మీ వాయిస్ కూడా, మీ అందరితో రోజు కామెంట్స్ చదివి చదివి నాకు బోర్ కట్టేస్తుంది. మీ అందరి వాయిస్ ఇలా వినడం నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఫోర్త్ పర్సన్ వచ్చారు, వీళ్ళని కూడా కలిపేద్దాం. ఆప్షన్స్ కాన్ఫరెన్స్. హలో, హలో, వెల్కమ్ టు దీపు క్రియేషన్స్. చెప్పండి, ఫోర్త్ పర్సన్ ఎవరు? చెప్పండి ఎవరు? నాగశ్రీ. హాయ్ నాగా, మన అల్లరిపిల్ల నాగశ్రీ కూడా లైవ్ లోకి వచ్చేసింది, దాని కబుర్లు మిస్ అవ్వకండి, అందరూ వినండి. కాల్లో వచ్చేసి రాధా, హేమంత్, సుష్మా ముగ్గురు ఉన్నారు. ఒక్క నిమిషం. ఆప్షన్ కాన్ఫరెన్స్. హలో, చెప్పండి ఎవరు? వెల్కమ్ టు దీపు క్రియేషన్స్. హలో బాలు. హాయ్ బాలు. అరే కాల్ వెయిటింగ్ విజయ్, మేము ఫీల్ అయ్యాం కాల్ కలవడం లేదు. దీపు గారు, విజయ్ నువ్వు చెయ్యు, నేను కలుపుతాను. నేను ఎవరు కాల్ చేసినా నేను కలిపేస్తున్నాను, నువ్వు కూడా చెయ్యి, ఇప్పుడు నలుగురిని కలిపాను, నువ్వు చెయ్యి, నేను కలుపుతా. చివరి నెంబర్ ఏమొస్తుంది అనేది పెట్టు ఇక్కడ పని. నువ్వు చాలాసేపు నుండి ట్రై చేస్తున్నావు కాబట్టి నీకు ఆప్షన్ ఇస్తున్నాను. హాయ్ మహేష్. తల లేదు. ఏంటది నువ్వే? తల లేదంటే నువ్వేనా? కాదే, నేనే కట్ చేసా. అవునా శ్రావణి. హాయ్ రాధాబామ్మ అంటున్నాడు మహేష్. కాల్ చేయొకటి చెప్తాను, చెప్పాలి. ఏంటి కాల్లో? ఈ కాల్లా, పర్సనల్ కాలా? హలో, హాయ్ మనీష్ ప్రో ఫ్రమ్ ఫరూక్. హాయ్ ఫరూక్, రాధా, నెక్స్ట్ లైవ్లో నాతో ఆడియో లైవ్ చెయ్యి. ఓకే శ్రావణి. ఏం చేస్తావు బ్రో నువ్వు?
ఎవరిని అడుగుతున్నావు? నేను ఎప్పుడో కామెంట్లు చదువుతుంటే మనోజ్, హాయ్ మనోజ్ అయితే ఇప్పుడు కామెంట్లో చదువుతున్నాను నేను. హాయ్ రాధా అంటున్నాడు ఫరూక్. హాయ్ రాధా గారు, ఐ హ్యావ్ ఏ క్వశ్చన్. ఆ మనోజ్ అడుగు, రవితేజ నీ క్వశ్చన్ కూడా నేను చదువుతాను ఒక్క నిమిషం ఆగు. ఐ హ్యావ్ ఏ క్వశ్చన్. లైవ్లో కూడా 9 మెంబర్స్ ఉన్నారు. అవునా? హాయ్ దీపు, హాయ్ చైతు, హాయ్ నాగశ్రీ గారు. నైస్ రాధా, నీ కామెంట్ ఇప్పుడు చదివాను నేను. హాయ్ మనోజ్. రాధా వెళ్ళిపోయిందా? ఉందా రాధా? ఉన్నావా కాల్లో? సుష్మ కొంచెం నర్వస్గా ఉంది అక్క. అయ్యో పెట్టేసావా, ఎందుకు రా నర్వస్. సో ఇప్పుడు కాల్లో ఎవరెవరు ఉన్నారు చెప్పండి. బాలు అండ్ నాగశ్రీ అంతేనా? హాయ్ రాధా, హాయ్. హలో కాల్లో ఎవరెవరు ఉన్నారు చెప్పండి. నువ్వు ఉన్నావు నాగశ్రీ, ఇంకొకళ్ళు ఎవరున్నారు? బాలునా? సో మాట్లాడండి మన సబ్స్క్రైబర్ ఫ్రెండ్తో, వాళ్ళకి బోర్ కట్టుకుని ఏదైనా మాట్లాడండి. హలో చైతు గారు, నాగశ్రీ నవ్వుతుంది. ఏయ్ నీవు అప్పుడు పెట్టిన కామెంట్ ఇప్పుడు చదువుతున్నా నేను. అలా ఎక్కువ మెంబర్స్ని కాన్ఫిడెన్స్ ఉంచకూడదా? ఏ ఎందుకు? అది స్పామ్ అవుతుందా? స్పామ్ అంటే ఎక్కువ మెంబర్స్ని కాల్లో ఉంచితే ఓ మై గాడ్. సరే ఎవరొకరు కట్ చేయండి. వెళ్ళాను. ఇద్దరిలో ఎవరొకరు కట్ చేయండి. బాలు నాగశ్రీ వేలుకి ఇప్పుడు వీళ్ళిద్దరు గడవ ఎవరొకరు పెట్టేయండి అంటే చూడండి అది ఎలా అంటుందో. పెట్టేరు అంట మహేష్ చూడరా, ఇప్పుడే తెలిసింది నాకు. అవునా, ఓకే. వేలు, థ్యాంక్ యూ నాకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. కాన్ఫిడెన్స్ పెట్టకూడదని. సో వేలుకి పెట్టుకోలేని రింగ్ ఏంటి అని అడుగుతున్నాడు మనోజ్. దీనికంటే కూడా పైకి వెళ్ళి నేను రవితేజ కామెంట్ చదువుతానండి నేను. సో నేను ఇద్దరు కాళ్ళు కట్ చేస్తున్నాను, ఎవరు పెట్టట్లేదు కాబట్టి. ఇప్పుడు విజయ్కి ఛాన్స్ ఇస్తున్నాను, నువ్వు చెయ్యి. లాస్ట్ నెంబర్ ఏమో సార్ చెప్పు విజయ్. నేను స్కూల్ దగ్గరికి వెళ్తున్నా. అయ్యో అవునా చైతు, మిస్ అయ్యావా? హలో మనోజ్, నువ్వు మాట్లాడటం లేదు, బోరింగ్. బోరింగా? ఏం బోరింగ్ రాను. ఇప్పుడు దాకా 2-3 సార్లు కాల్ చేసి మాట్లాడావు రాక్షసి. ఫైరింగ్ అక్క, ఓకే. మనోజ్ నీ క్వశ్చన్కి ఆన్సర్ ఫైరింగ్ అంట. వేలుకి పెట్టుకోలేని రింగ్ ఫైరింగ్ అంట సుష్మ చెప్తుంది. 2 మెంబర్స్ కంటే ఎక్కువ. హలో హలో, వెల్కమ్ టు దీపు క్రియేషన్స్. హలో చెప్పండి. హలో ఎవరు? ఎవరో మీరే చెప్పాలి. వావ్, సిరి బ్లాగ్స్ ఒక తెలుగు అమ్మాయి. అయ్యో రోజు మాట్లాడే బెస్ట్ ఫ్రెండ్ వాయిస్ నాకు తెలియపోతే ఇంకా నేనెందుకు? నేను తిరిగి నీకు సర్ప్రైజ్ ఇచ్చాను. లేదు, ఇది ఒక రకంగా ప్రౌడ్ గా ఫీల్ అవ్వాల్సిన విషయం, ఎందుకంటే బెస్ట్ ఫ్రెండ్ వాయిస్ కూడా గుర్తుపట్టపోతే నేను వేస్ట్ కదా. అరే నువ్వు కనిపెట్టానుగానే నేను కనిపెట్టేశాను. నువ్వు ఆడంగానే నీ కోరిక తీర్చాలని, నీ కోరిక తీర్చాలని. మరి నేను వంట చేసుకుంటా ఫోన్ ఆన్ చేస్తే లైవ్ వస్తుంది. నెంబర్ ఉండేసరికి ఊరికే కాల్ చేశాను, నీకు ఆల్ ది బెస్ట్ చెప్దామని. అవునా, థ్యాంక్ యూ సో మచ్ సిరి. ఇంకేంటి వంట ఏం చేస్తున్నావు? ఇంకా గ్యారేజ్ అవ్వలేదా? బాబుకి ఏం పెట్టి పంపించావు? బాబుది అది ఎప్పుడు ఉండేవి, ఎప్పుడు ఉండే బాక్స్లే అవన్నీ. అవునా సిరి, థ్యాంక్ యూ సో మచ్ సిరి. నీ మాటలకు కొంచెం బలం వచ్చింది నాకు. అంటే టీవీ వాళ్ళకి కాల్ చేస్తే కలదు, కనీసం ఇలాగైనా అన్నావు కాబట్టి కొంచెం అలా వెళ్ళిపోయాను. సిటీ కేబుల్ మా సైడ్ మీరు ఎలా చేయగలుగుతారు? మీకు రాదుగా మహేష్. మహేష్ రాజమండ్రి సైడ్ ఏమైనా సిటీ కేబుల్ ఉంటే చెప్పు, ట్రై చేద్దాం. లేదా నాకు ఎప్పటి నుంచో ఉంది ఐడియాను, మొన్న మా డాడీని అడిగాను. అడిగితే నువ్వు ముందు ఎగ్జామ్ ఉంది కదా, ఎగ్జామ్ చూసుకోకుండా యాంకరింగ్ అంటే ఏంటి, ముందు చదివైపోయి చూద్దామని అన్నారు. నేను మన లోకల్ సిటీ కేబుల్ వాళ్ళతో మాట్లాడు డాడీ అని అంటే. సో సిరి, సరే ఏ క్వశ్చన్? రవితేజ నేను నీ క్వశ్చన్ గుర్తుంది, నాకు ఆన్సర్ కూడా తెలుసు, నేను చదువుతాను లైన్లో ఉండి రవితేజ ప్లీజ్. ఏ క్వశ్చన్ సిరి? అదే ఇప్పుడు లాస్ట్ ఎవరు అడిగారు కదా, ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయాలంటే ఎలాగా? ఇది మాటలు రాదు ఏదో చెప్పారు కదా అక్కడ వచ్చి. ఓకే, ఆ క్వశ్చన్ ఆన్సర్ నేను చెప్తున్నాను వినండి.
ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటనంటే అమ్మాయికి ప్రపోజ్ చేయాలి అది రూల్, కానీ ఆ అమ్మాయి వినాలి ఓకే చేయాలి ఇది ఏమీ రూల్ లేదు. ఆ అమ్మాయి కనిపించదు వినిపించదు ఏమి చేసి సైలెంట్గా ప్రపోజ్ చేసి వచ్చేస్తారు, అది దానికి ఆన్సర్ అనమాట. రవితేజ నీ క్వశ్చన్ ఆన్సర్ తెలుసుకోవడానికి ఫోన్ చేసాను సిరి. అయ్యో అవునా సిరి, సిరి నాకేనా లేకపోతే ఈ ప్రాబ్లం మీకు కూడా ఉందో, ఛార్జింగ్ అసలు పట 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 అయిపోతుంది సిరి. ఇప్పుడు కూడా ఛార్జింగ్ పెట్టే మాట్లాడుతున్నా. మనం సెల్ యూట్యూబ్ వీడియోస్ కోసం ఎక్కువ వాడుతుంటాం కదా, సో ఛార్జింగ్ వస్తుమా నిలవట్లేదు, గబగబా అయిపోతుంది నాకు. శ్రావణి అవునా రెస్ట్ ఇస్తున్నా అలాగే అంటాను. శ్రావణి నీ కామెంట్ కే నేను నవ్వాను ఇందాకను, బోరింగ్ ఎందుకు అని అంటే వేలుకు పెట్టుకోలేని రింగ్ బోరింగ్ అంట మనోజ్, కరెక్టేనా? హే సుష్మా కరెక్ట్ ఆన్సర్. సో శ్రావణి కూడా కరెక్ట్ ఆన్సర్ చెప్పిందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సిరి. సో ఓకే థ్యాంక్ యూ సో మచ్ సిరి, బాయ్. సో నెక్స్ట్ సిరి బ్లాగ్స్ ఒక తెలుగు అమ్మాయి ఛానల్, నా బెస్ట్ ఫ్రెండ్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి అని నేను చెప్పట్లేదు, అని నేను చెప్పట్లేదు, మీకు నచ్చితే చెయ్యండి. ఓకే రవితేజ నీ క్వశ్చన్ ఆన్సర్ నేను చెప్పేసా, ఎవ్వరు చెప్పలేకపోయారు. నీ క్వశ్చన్ కోసమే సిరి ఫోన్ చేసింది ప్రత్యేకించి. రవి నువ్వు కూడా నాకు కాల్ చేయొచ్చు, రవి చెయ్యి. రవితేజ ఇలాగే ఎంటర్టైన్ చేయమంటుంది, వాళ్ళకి కూడా మైండ్ షార్ప్ అవుతుంది అంట. రవితేజ మధ్య చాలా బాగా క్వశ్చన్స్ వేస్తున్నాడు తను, ఇంకా చాలా మంది రవి కూడా మంచి క్వశ్చన్స్ తెస్తున్నాడు. సో నెక్స్ట్ ఇంకెవరైనా కాల్ చేయొచ్చు, ఫోన్ ఖాళీగానే ఉంది, బిజీ అని రాదు. చేసిన వాళ్ళు దయచేసి చేయకండి, మిగతా వాళ్ళు ఫీల్ అవుతారు. విజయ్ నీ కాల్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. హాయ్ రాధా గారు, నేను మనోజ్ కాదు మను, ఓ మనోజ్ అకౌంట్ నుంచి వచ్చాయి కాబట్టి అదే పేరు అనుకుంటున్నాను. ఓకే రాధా అక్క కాల్ చేయి. రాధా చేసింది కాల్ ఆల్రెడీ, మహేష్ ఆల్రెడీ చెప్పాను కానీ నీకు కాల్ కలపలేదు నేను, సిరి ఒకటే మాట్లాడింది. ఇప్పుడు పంది నువ్వేగా రానన్నావు, ఎవరిని అంటున్నావు? లైవ్లో ఇవ్వవా అయిపోతుంది సిరి అక్క, మీ ఛానల్లో వీడియో నోటిఫికేషన్ రావట్లేదు. సిరి సుష్మా గౌడ అని ఉంది ఇక్కడ, తను నీ ఛానల్ నుంచే నాకు ఫ్రెండ్ అయిందనమాట. సుష్మా నువ్వు అడిగావు కదా, సిరి సిరి అక్క మీరు బెస్ట్ ఫ్రెండ్స్ అని అడిగావు కదా ఆ రోజు, సో ఇప్పుడు లైవ్లో చూసేసావు కదా ప్రత్యక్షంగాను. అండ్ ఇంకొకటి ఏంటంటే సిరి ఛానల్ నోటిఫికేషన్స్ నీకు రావట్లేదు అన్నావు కదా, ఒకసారి ఛానల్ అన్సబ్స్క్రైబ్ చెయ్యి సిరి ఛానల్, మళ్ళీ వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టేసేయి, ఓకేనా? అలా చేస్తే వస్తుంది. మహేష్ నాయుడు ఓకే, నేను కాల్ కోసం వెయిట్ చేస్తున్నాను. విజయ్ అలిగావా ఏంటి చెయ్యి, చేస్తే అందరూ ఒకసారి పొలమంట చేస్తారు, లేకపోతే అందరూ సైలెంట్ అయిపోయారు. రవితేజ తిన్నావా రాధా అడుగుతుంది, యూట్యూబ్ లైవ్ యూజ్ చేస్తే ఎక్కువ అయిపోతుంది, వీడియో కాల్ మాట్లాడితే ఛార్జింగ్ అవుతుంది. అవునా ఫరూక్, వీడియో కాల్స్ ఎక్కువ మాట్లాడినా ఇదో ఇలా వీడియోస్ తీయడము యూట్యూబ్ కోసం, రెండు పూట్ల వీడియో ఆన్ చేసి చేస్తున్నాను కదా వీడియో లైవ్. ఇంకొక క్వశ్చన్ తప్పకుండా ఆన్సర్ రాంగ్ చెప్తారు, వ్యూయర్స్ అందరూ తప్పు చెప్తారు, అడగన క్వశ్చన్. వామ్మో రవితేజ సవాల్ విసురుతున్నాడు చూడండి, ఇంకొక క్వశ్చన్ అడుగుతాడంట ఖచ్చితంగా అందరు రాంగే చెప్తామంట. అడుగు తేజ చూద్దాం. ఆహా నేను మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటా. ఓ సిని రాక్షసి శ్రావణి, రాజు నివసించని కోట ఏది అని మనోజ్ అకౌంట్ నుంచి మనీష్ అడుగుతున్నాడు. రాజు నివసించని కోట ఏది? అండ్ రవితేజ ఇంకా క్వశ్చన్ అడగడానికి రెడీగా ఉన్నాడు. లేదు రాధా గారు ఇంకా తినలేదు, మీరు తిన్నారా? విజయ్ కాల్ ట్రై చేసి చేసి ఛార్జింగ్ పోయింది, బాయిదీపు గారు. అరే ఇక్కడ చూడండి, నీ నెంబర్ చెప్పు పోని, నీ నెంబర్ పెట్టి నేనే చేస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ కాల్లో ఉన్నానా, నేను లేను కదా. విజయ్ నీ నెంబర్ పెట్టుకొని నేను చేస్తాను, నువ్వు ఫస్ట్ నుంచి ట్రై చేస్తున్నావు పాపం.
తులసి కోటనా? ఆన్సర్ హాయ్ మాధవి, థ్యాంక్ యూ నా లైవ్కి వచ్చినందుకు. ఎలా ఉన్నావు మాధవి? చాలా కాలం అయిపోయింది మాట్లాడి. రాజు నివసించిన కోట తులసి కోట అని చెప్తుంది మాధవి. తులసి కోట అనుకుంటా, సుష్మ కూడా అదే చెప్తుంది. సమాధి కోట అంటున్నాడు ఫరూక్. తులసి కోట అని శ్రావణి కూడా అంటుంది, తులసి కోట అని నేత్ర కూడా అంటుంది. ఓకే విజయ్, కాల్ చెయ్యి, కాల్ ఖాళీగానే ఉంది. నీకు ఎందుకు కాల్ కలవట్లేదో నాకు అర్థం కావట్లేదు. ఉన్నావా లేవా కనీసం అదేం చెప్పు, లేదా నీ నెంబర్ పెట్టి కామెంట్స్లో. అబ్బాయివే కాబట్టి పర్లేదు కాబట్టి నేను చేస్తాను. వావ్ సూపర్, నేను చేస్తున్నా. ఆగు, నువ్వు చేస్తే మిగతా వాళ్ళకి ఛాన్స్ ఉండదు, వాళ్ళు ఫీల్ అవుతారు. మిగతా వాళ్ళు ఎవరు లేకపోతే అప్పుడు లాస్ట్లో నువ్వు కాల్ చేసి ముగిద్దాంలే. లేదంటే వెంకీకి చైనా, వెంకీ మంకి కాల్ చేయనా? నేను ఇప్పుడు తన కాల్ లైన్లోకి తీసుకురమ్మంటారా? విజయ్ హాయ్ దీపు, హవాజ్ బాగున్నాను మాధవి, నువ్వెలా ఉన్నావు? చాలా కాలం అయిపోయింది మాట్లాడి. ఆహా నేను చేస్తూనే ఉంటాను. హలో దీపు గారు, హాయ్ సుందర్, బాగున్నావా? నేను టైటిల్లో ఒక నెంబర్ ఇచ్చాను, ఆ నెంబర్కి నువ్వు కాల్ చేయొచ్చు. నేను స్పీకర్ ఆన్ చేసి నువ్వు నాతోనూ వీళ్ళతోనూ కూడా మాట్లాడచ్చు. నేను చెయ్యను, కాల్ నెక్స్ట్ టైం చేస్తాను. ఏమి ఓకే విజయ్, వెయిటింగ్ ఫర్ యువర్ కాల్ విజయ్. పాపం చాలాసేపటి నుంచి అడుగుతున్నావు విజయ్. నువ్వే చూసావుగా నా చేతుల్లో ఏం లేదు, టపటప వచ్చిన కాల్స్ నేను లిఫ్ట్ చేస్తున్నాను. వాళ్ళు కట్ చేయడం కనీసం నెంబర్ కూడా నేను సేవ్ చేయలేదు. నువ్వు చూసావు కదా విజయ్, చేయి విజయ్. ఏమైంది, సిగ్నల్ కూడా బాగానే ఉంది. నెక్స్ట్ వచ్చేసి లైవ్ మీద మీ అభిప్రాయాలు, సమాచారాలు, సూచనలు, సలహాలు అన్నీ కూడా ఇవ్వండి ఒకసారి నాకు. ఫోర్ త్రీ టూ ఎవరు? శ్రావణి నువ్వా? విజయ్ నువ్వా? కట్ అయిపోయింది మరి, మిస్డ్ కాల్ ఇచ్చారు ఎవరో తెలీదు. ఆన్సర్ కరెక్టా అడగండి. నువ్వేనా శ్రావణి? ఉండవే మిగతా వాళ్ళకి ఛాన్స్ ఇవి. ఓకే అయితే మరి ఇంకా సెల్ ఆఫ్ చేసేనా ఈ సెల్? మామూలు ఇలా మాట్లాడుకుందామా చెప్పండి, లేదంటే ఇంకా సెల్ ఉంచనా ఈ లైవ్లోని? అందుకే కట్ చేసా. అస్తమానం చేస్తే ఇప్పటికే నువ్వు రెండుసార్లు మాట్లాడితే మిగతా వాళ్ళు ఫీల్ అవుతారు. నేను చెయ్యినా? చెయ్యి, వెయిటింగ్ చెయ్యి చెయ్యి. మన సబ్స్క్రైబర్ ఫ్రెండ్స్ అందరితో కూడా మాట్లాడదు కానీ నాతో కూడా మాట్లాడదు కానీ. అయితే మన ఒక్కళ్ళనైనా అడిగానా, మీరే ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. అరే సెల్లో బ్యాటరీ వచ్చేస్తుంది. సో ఇంకెంత టైం ఉంటాను? ఒక 5 మినిట్స్ ఉంటాను అంతే. ఈవినింగ్ 5కి లైవ్కి రావాలా వద్దా? మామూలు ఈ కాల్ లైవ్ రావనా ఈవినింగ్ కూడా, లేకపోతే ఫేస్ లైవ్కి రానా? వీక్లీ వన్స్ చేయనా, లేకపోతే ఫెస్టివల్స్ రోజే చేయనా ఈ ఫోన్ కాల్ లైవ్? సో మీరందరూ నాకు చెప్పండి, దాన్ని బట్టి నేను ఫాలో అవుతాను. సరే ఈవినింగ్ లైవ్ వస్తాను, బాయ్ దీపమ్మ. ఏ మీరు అక్కడ మ్యూట్ పెట్టండి, అక్కడ మీ సెల్ మ్యూట్ పెట్టండి. ఎవరు? హలో, వెల్కమ్ టు దీపు క్రియేషన్స్. అక్కడ ఆ సెల్ కొంచెం మ్యూట్లో పెట్టండి, చెప్పండి ఎవరు. థ్యాంక్ యూ అండి. మీరు ఎవరండి? కుమార్, నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గుంటూరు అండి. ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇదే ఫస్ట్ టైమా? నేను మిమ్మల్ని ఎప్పుడు కామెంట్స్లో చూడలేదు. అవునా, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇందాక నుంచి లైవ్లోనూ కామెంట్స్ పెడుతున్నారు తెగ వాళ్ళు కాల్ కలవట్లేదని. మీరు లక్కీగా భలే కాల్ కలిసింది మీకు, అంటే చాలా మంది మాట్లాడారు, కొంతమంది కాల్ కలవలేదట. సో చెప్పండి, మీరు ఏం చేస్తూ ఉంటారు? జాబా, స్టడీయా? అవునా, ఓకే అండి. చెప్పండి, మా ఛానల్ ఎప్పటి నుంచి చూస్తున్నారు, మీకు ఎలా అనిపించింది, ఏమన్నా సలహాలు సూచనలు ఇస్తారా? థ్యాంక్ యూ సో మచ్ అండి. సో వీడియోస్ గురించి ఓకే, ఫస్ట్ టైం కొంచెం షేఫీల్ అవుతారు కదా ఎవరైనా మాట్లాడడానికి. నేను ఇంకా మాట్లాడదాం అనుకున్నా పెట్టారు, సో నెక్స్ట్ కాలర్ ఎవరైనా చేయండి. అక్క నా నెంబర్ సేవ్ చేసుకో,
ఇక్కడ నీ నెంబర్ ఎత్తాను కానీ అది కాన్ఫరెన్స్ కలిపిన ఎవరు ఎవరో కూడా నాకు తెలియదు నిజంగాను. అమ్మయ్య వచ్చాడు, ప్లీజ్ సెండ్ నంబర్. వెంకీ నంబరు టైటిల్లో ఉంది. వెంకీ వెంకీ మంకీ వచ్చాడు, తన వాయిస్ మీద ఎందురు కానీ. బ్యాక్ స్పీకర్. హలో హలో, స్పీకర్ ఆన్ అవ్వట్లేదు. నేను చెప్పండి. హలో, వెల్కమ్ టు దీపు క్రియేషన్స్. ఎవరండి మాట్లాడేది? ఏ ఫారూక్, ఈవినింగ్ చేస్తున్నావు కదా, వెల్కమ్. చెప్పు ఫారూక్, వెంకీ వచ్చాడు లైవ్ లోకి. హాయ్ వెంకీ బ్రో అంట. హాయ్ వెంకీ గారు, మీరు అందరు రెడీగా ఉండండి, వెంకీ కాల్ చేస్తాడు, మిస్ అవ్వకండి. అసలు చెప్పు ఫారూక్, లైవ్ ఎలా అనిపించింది నీకు? రోజు నా వాయిస్ వింటున్నారు కదా, సో మీ అందరి వాయిస్ మీలో మీరు ఒకళ్ళు. ఓ మై గాడ్, లో బ్యాటరీ. హాయ్ ఫరూక్ అంటున్నాడు వెంకీ. హాయ్ బ్రో, చెప్పు నీకు ఇనికి లైవ్ ఎలా అనిపించింది, లైవ్ మీద నీ అభిప్రాయం ఏంటి, నీకు హ్యాపీగా ఉందా ఇలాగా రోజు కామెంట్లో పలకరించిన ఫ్రెండ్స్ వాయిస్ నీకు వినడం? హాయ్ నత్రజీ అంటున్నాడు వెంకీ. వెంకీ గారు, నేను మీకు అబ్బాయిలో రిక్వెస్ట్ పెట్టాను చూడండి అంటాం శ్రావణి. హాయ్ శ్రావణి. సార్ చెప్పు వెంకీ. కారు అక్కర్లేదు అది నాకంటే చిన్నది. సార్ ఫారూక్ చెప్పు. చెప్పాలి మీరే అండి. కొత్తగా ఉందా? బాగుందా, థ్యాంక్ యూ. మనీష్, హాయ్ వెంకీ బ్రో అంటున్నాడు. మనీష్ విందుగాని వెంకీ వాయిస్ ఉండు. చెప్పు ఫారూక్, నీ కాళ్ళు అవ్వంగానే వెంటనే వెంకీ చేస్తాడు. సో ఒకసారి వెంకీ వాయిస్ వింటావా నువ్వు కూడా, తనకి కలిపిన కాళ్ళు నువ్వు పెట్టేస్తావా తను చేస్తాడు? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు వెంకీ లైన్లోకి వస్తున్నాడు, అందరూ ఉండండి. వెంకీ నీదే లేటు, కాల్ రెడీగా ఖాళీగా ఉంది సెల్లు. హాయ్ వెంకీ బ్రో. అయ్యయ్యో నన్ను గారు అనకండి, ఇది వెంకీ నంబర్ కాదు, ఇది వెంకీ నంబర్ కాదు. హలో హలో, వెల్కమ్ టు దీపు క్రియేషన్స్. చెప్పండి, ఎవరు మాట్లాడేది? గెస్ అంటే రోజు కామెంట్స్లో వచ్చే ఫ్రెండా మీరు, లేదంటే నాకు పర్సనల్ కాంటాక్ట్ ఉన్న ఫ్రెండా? మళ్ళీ చెప్పండి. నాకు ఒక్కసారి 200 రూపీస్ సేవ్ చేసిన ఫ్రెండా? ఏ రకంగా చెప్పండి. నరేష్ ఇందాక కాల్ చేసిన ఫ్రెండ్, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారా మహేషా? ఓ సుందర్ 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 తమ్ముడు, నేను పక్కన మొబైల్ షాప్ రిపేర్ అక్కడికెళ్ళి అది గుర్తు చేసుకుంటున్నాను. నేను ఇప్పటికీ నేను తలుచుకుంటాను నిజంగాను, ఆ సెల్లోని టచ్ పోతే క్విక్ బాల్ యాక్టివేట్ చేయడం నువ్వు చెప్పావు, ఇప్పటికీ ఆ సెల్ వాడినప్పుడల్లా నిన్నే తలుచుకుంటాను నేను. సో ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, రాజమండ్రిలో ఉన్నావా? సో ఇలా ఈ రకంగా నీ వాయిస్ కూడా మన ఫ్రెండ్స్ అందరికి వినిపించడం నీకు ఎలా ఉంది? వెంకీ నంబర్ తెలీదు, ఎలా చేయాలంటున్నావా? టైటిల్లో ఉంది వెంకీ, చూడు ఒకసారి. లైవ్ టైటిల్ పెట్టానా, ఇక్కడ ఇంటూ అనే ఆప్షన్ ఉంటుంది, ఆ ఇంటూ కొట్టి పైకి వెళ్ళి చూస్తే నువ్వు వీడియో కింద లైవ్లో కాల్ చేసి మాట్లాడచ్చు ఇలా అని టైటిల్ పెట్టాను, దాని కింద నంబర్ ఉంది చూడు వెంకీ. చెప్పు సుందర్ చెప్పు. సబ్స్క్రైబర్స్ ఎంతమంది అంటే తక్కువ మందే ఉన్నారు, అది ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. నీకు ఎంతమంది ఉన్నారు సబ్స్క్రైబర్స్? నీకు ఛానల్ వదిలేసి చాలా రోజులు అవుతుంది. ఏమన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నావా? 786 వెంకీయా. ఎస్, ఒకసారి
కాల్ కట్ చేయవా? థ్యాంక్ యూ సో మచ్, ఇప్పుడు దాకా కాల్ మాట్లాడినందుకు. వెంకీ కాల్ వస్తుంది, తందే మిసుడు కాల్. వెంకీ చెయ్యి, నేను చేద్దామంటే బ్యాలెన్స్ లేదు దీంట్లో. ఎస్ వెంకీ, హలో, వెల్కమ్ టు దీపు క్రియేషన్స్. ఏ విధంగా సహాయపడగలరా? మా సబ్స్క్రైబర్స్ని కొంచెం మీ గొంతులు మార్చి అనుకరించి వాళ్ళని ఎంటర్టైన్ చేయాలంట. వాళ్ళు ఎప్పుడో నన్ను అడిగేశారు. థ్యాంక్ యూ సో మచ్. బాగున్నాను, లైవ్లో కాల్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అంటే ఫస్ట్ నువ్వు ఇది చెప్పు. వెంకీ ఫస్ట్ ఒకటి చెప్పు, ఈ లైవ్ మీద నీ అభిప్రాయం ఏంటి, అండ్ ఇంకా సలహాలు సూచనలు, నేను ఏమైనా చేంజెస్ చేసుకోవాలా అవి కూడా నాకు చెప్పు. థ్యాంక్ యూ సో మచ్. అయ్యో చూడండి ఎలా మాట్లాడుతున్నాడు. సర్లే, ఆ మాట్లాడడం చాలు, ధన్యవాదాలు. అండ్ మన ఫారూక్ కి, నాగశ్రీకి, అదే విధంగా మన మమ్మీస్ కి, మన ఫ్రెండ్స్ అందరికి, రేవతి గారికి, అండ్ ప్రతి ఒక్కరికి హాయ్. లైవ్ లో ఉన్న వాళ్ళందరి పేర్లు చెప్పలేడు కాబట్టి కొంతమంది పేర్లు చెప్పాడు, మిగతా అందరికి కూడా హాయ్ అంటున్నాడు తను. చాలా బాగుంది ఇప్పుడు ఇలా లైవ్ లో సబ్స్క్రైబర్స్ వాయిస్ విండా. అవునా మాధవి, థ్యాంక్ యూ. సో వెంకీ లైన్ లో ఉన్నాడు, ఏమన్నా క్వశ్చన్స్ అడగండి, మీకు ఇదే ఛాన్స్. కొత్త వారు చెప్పు వెంకీ. సో మీరు సబ్స్క్రైబర్స్ అందరికి ఇంతకంటే పార్టీ ఏముంటుంది? నీ వాయిస్ వినిపింపజేసాను, రోజు కామెంట్లోనే వాళ్ళు నీతో మాట్లాడుతున్నారు, ఇవాళ డైరెక్ట్గా నీ వాయిస్ విన్నారు. సో మీరు ఇంకా వెంకీకి మరింత దగ్గుతానికి మధ్యలోనే, సో తన ఛానల్ విజిట్ చేయండి తప్పకుండా. అందరూ, రెండు ఛానల్స్ ఉన్నాయి, ఒకటి ఎస్వి జంక్షన్, ఇంకొకటి వచ్చేసి వెంకీ మంకీ. ఛానల్ లింక్స్ కావాలంటే నా వీడియోలో ఒక దాని కింద ఉన్నాయి, చూడండి. సో మీకు ఇష్టమైన మీ ఫేవరెట్ వాయిస్ ఎవరిదైనా? అబ్బా మీ